ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ డైవర్స్ గురించి. ఇప్పటిదాకా మన ఛానల్లో వేదిక్ మీద, వెస్ట్రన్ మీద, కేపీ మీద, ఈ త్రీ డిఫరెంట్ ఆస్ట్రాలజికల్ సిస్టమ్స్ మీద బేసిక్స్ అన్నీ బిల్డ్ చేశాను నేను. ఎందుకు అనంటే ఈ రకరకాలుగా, అంటే మ్యారేజ్ కావచ్చు, డైవర్స్ కావచ్చు, లేదంటే చిల్డ్రన్ కావచ్చు, ఇలా అనేక రకమైన కేటగిరీల మీద ఆ పర్టికులర్ సందర్భంలో జ్యోతిష్యపరంగా మనం ఎలా ఆ జాతక చక్రాన్ని విశ్లేషణ చేయాలి, అర్థం చేసుకోవాలనే ఏవైతే ఈ కేస్ స్టడీస్ ఉన్నాయో ఇవి చూస్తున్నప్పుడు బేసిక్స్ అర్థం కాకపోతే అర్థం కావన్నమాట. అందుకోసం ఇవన్నీ బేసిక్స్ బిల్డ్ చేసాం. ఈ బేసిక్స్ అన్నీ ఎక్కడ ఉన్నాయంటే మన ఆర్వీఏ తెలుగు యూట్యూబ్ ఛానల్లోనే ప్లేలిస్ట్ ఏరియాలో లర్న్ ఆస్ట్రాలజీ ఇన్ తెలుగు అనే ప్లేలిస్ట్ ఉంది. దానిలో EP0, EP1, EP2 ఇలా లైన్గా ఎపిసోడ్స్ ఉన్నాయి. 1x1 మీరు చూసారనుకోండి, అప్పుడు మీకు ఈ కేస్ స్టడీస్ అన్నీ కూడా క్లియర్గా అర్థమవుతాయి. ఓకే, బేసిక్స్ చూశాక బేసిక్స్ అర్థం కావట్లేదు, కేస్ స్టడీస్ అర్థం కావట్లేదు అనుకోండి, ఈ సోర్స్ ఆఫ్ లెర్నింగ్ మీకు ఉపయోగపడదని అర్థం. మీరు వేరే ఆల్టర్నేటివ్ పుస్తకమో ఏదో దాని ద్వారా నేర్చుకునే ప్రయత్నం చేయాలి. రైట్, ఇప్పుడు మన ఈ జ్యోతిషపరంగా ఏదైతే విశ్లేషణ చేస్తున్నామో ఇవన్నీ కూడా కేవలం ఆస్ట్రాలజర్స్ నేర్చుకోవడం కోసం, లేదంటే ఆస్ట్రాలజీ మీద ఇంట్రెస్ట్ ఉన్న ఆస్ట్రాలజీ స్టూడెంట్స్ కోసం, అంటే జ్యోతిషం చెప్పేవాళ్ళ కోసం, లేదంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆస్ట్రాలజీ మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నేర్చుకోవడం కోసం మాత్రమే. కావున పొరపాటుగా వేరే వాళ్ళు ఎవరైనా ఓపెన్ చేసి చూస్తున్నట్లయితే వీడియోలు సింపుల్గా క్లోజ్ చేసేయండి, ఎందుకంటే ఏం అర్థం కాదు కాబట్టి. రైట్, సో ఏ జాతక చక్రాన్నైనా కూడా నేను సింపుల్గా 5 స్టెప్స్లో రీడ్ చేయాలని ప్రతి వీడియోలో ఎందుకు చెప్తున్నానంటే, ఫస్ట్ జాతక చక్రం మీద మనకు ఒక బేసిక్ కమాండ్ రాలేదనుకోండి, అది ఎలా రీడ్ చేయాలనేది అర్థం కాలేదనుకోండి, మీరు సందర్భం సిచ్యువేషన్ గురించి ఏం చెప్పలేరు. అంటే జాతకం గురించి పూర్తిగా క్షుణ్ణంగా మనం అర్థం చేసుకున్నాకనే ఏ విషయమైనా మనం అనలైజ్ చేయాలి, అది విశ్లేషణ చేయాలి. ఎందుకంటే జాతక చక్రం అర్థం కాకుండా ఒక పర్టికులర్ భావము, లేదంటే పర్టికులర్ పీరియడ్ గురించి మీరు ప్రిడిక్షన్స్ చేస్తున్నారనుకోండి, అవన్నీ కూడా తప్పనే అర్థం అనమాట. ఎందుకంటే బ్రాడ్గా మీకు అర్థం కాకుండా మీరు సింపుల్గా సిచ్యువేషన్కి వెళ్ళి ఓ దశ బాగాలేదు, లేదంటే పీరియడ్ బాగాలేదు, లేదంటే ఒక గ్రహం బాగాలేదు అని చెప్పి డిసైడ్ చేయకూడదు. అదంతా కూడా మీరు రాంగ్ చేసినట్టే అవుతుంది అనమాట. సో బ్రాడ్గా అర్థం చేసుకోవాలి. దానికోసం జాతకాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి, పీరియడ్ని అర్థం చేసుకోవాలి, అది పాస్ట్, ప్రజెంటు, ఫ్యూచరు ఇలా మొత్తం రీడ్ చేసిన తర్వాత అప్పుడు కరెంట్ సిచ్యువేషన్కి వచ్చి ఆ సిచ్యువేషన్ గురించి ఆలోచించాలి. సార్ సింపుల్ క్వశ్చన్, సార్ మాకు ఉద్యోగం ఎప్పుడు వస్తారో చెప్పండి సార్, ఇంకేం అవసరం లేదు సార్, అదొక్కటే అని అంటాడు. పాపం ఆ అడిగే జాతకుడు కూడా ఏమీ తెలియదు అనమాట, ఎందుకంటే ఒక్కటే క్వశ్చన్ కదా. పాపం కరెక్టే, ఆయన ఉద్దేశంలో కరెక్టే, కానీ మీరు అనలైజ్ చేసేటప్పుడు మీరు పూర్తిగా అర్థం చేసుకోకుండా ఒక సింపుల్గా అనలైజ్ చేయడం, లేదంటే ఒక హారర్ని తీసుకుని ఒక ప్రశ్న జాతకం తీసుకుని చెప్పేయచ్చు కదా, ఇవంతా ఎందుకు అసలు, ఈ అక్కర్లేని ఈ ఇంత హోరోస్కోప్ రీడింగ్ అంతా ఎందుకు అని అంటే, ప్రశ్న జాతకం అన్ని సందర్భాల్లో కరెక్ట్ అవుతుంది, కరెక్ట్ కాదు అనేది ఉన్నది ఒకటి. అంటే కరెక్ట్ అవ్వడం, కరెక్ట్ కాకపోవడం మరి అట్లా ఎందుకు అవుతుంది అని అంటే, జాతకుడు దగ్గర నుంచి ప్రశ్న తీసుకునే సందర్భం కావచ్చు, మీరు క్యాలిక్యులేట్ చేసే ప్రొసీజర్ కావచ్చు, అది ఎక్కడైనా మిస్టేక్ అయ్యి ప్రిడిక్షన్ మొత్తం పోయేదానికి కారణం అవుతుంది. అందుకే మనం ఒకటే దాని మీద డిపెండ్ అవ్వకుండా మనం బ్యాకప్ పెట్టుకోవాలి. బ్యాకప్ అంటే మనం జాతక చక్రం చూసుకోవాలి, తర్వాత హారర్ని చూసుకోవాలి. రెండు ప్రిడిక్షన్స్ ఒకే విధంగా ఉన్నట్లయితే, సింక్ అవుతున్నట్లయితే అప్పుడు జరిగేదానికి అవకాశం ఉంది. ఒకసారి సింక్ అంటే పొంతన లేకుండా ఉందనుకోండి, దాని రిజల్ట్ దీని రిజల్ట్ అది ఎక్కడో తప్పుపోయిందని అర్థం. ఐదు బర్త్ చార్టు టైం కరెక్ట్ చేయలేదా, ఇలా ఏదో రీజన్ ఉంటుందన్నమాట, మీకు రీజన్ ఐడెంటిఫై అవుతుంది. అందుకే డబుల్ చెక్ చేసుకోవాలి, క్రాస్ చెక్ చేసుకోవాలి. రైట్, మనం ప్రిడిక్షన్ సక్సెస్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు, కానీ హ్యూమన్ ఎఫర్ట్స్ ఏదైతే ఉంటాయో, హ్యూమన్ ఎర్రర్ లేకుండా, ఎఫర్ట్స్ ఫెయిల్ కాకుండా మన పరంగా చేసే ఎఫర్ట్స్ ఎప్పుడు కూడా 100% ఇచ్చే ప్రయత్నం చేయాలి. చార్ట్ని రీడ్ చేయడానికి 5 సింపుల్ స్టెప్స్ నేను మీకు ఈజీగా గుర్తుండడానికి ఇలా చెప్పాను. మీరు దాన్ని మార్చుకోవచ్చు, దాన్ని ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఫస్ట్ రూల్ ఏంటంటే లగ్నాధిపతి బాగుండాలి, తర్వాత ధన దశమాధిపతులు బాగుండాలి, అది అమ్మాయి జాతకమైనా, అబ్బాయి జాతకమైనా, ఏమైనా కూడా. ఎందుకంటే లగ్నాధిపతి ఆ జాతకుడి యొక్క కెపాసిటీ, అది ఏ సందర్భంలో అయినా కూడా ఎలా చేయగలుగుతాడో, సాధించగలుగుతాడో, సక్సెస్ఫుల్లా లేదనంటే ఏదైనా ప్రాబ్లం ఉందా అనేది అర్థమవుతుంది. తర్వాత ధనాధిపతి దశమాధిపతి ఏంటిదనంటే ఆ జాతకుడికి ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ అన్నీ కంఫర్టబుల్గా ఉంటే ధనాధిపతి చెప్తాడు. అంటే దశమాధిపతి ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, అనుకూలత ఎలా ఉంటుందా, అంటే అవకాశం దొరుకుతుందా లేదా, చేయగలుగుతాడా, సాధించగలుగుతాడా, అంటే నువ్వు సాధించగలిగే కెపాసిటీ ఉంది, నీకు ఆపర్చునిటీ ఉండాలి కదా, ఆపర్చునిటీ అనేది దశమస్థానం అంట. ఆ దశమస్థానం కనుక బాగున్నట్లయితే నీకు ఉద్యోగం అవకాశం అవన్నీ కూడా, అది వ్యాపారం కావచ్చు, ఏదో ఒక అవకాశం వచ్చేదానికి కారణమవుతుంది. నెక్స్ట్ స్టెప్, ఇది బేసిక్ ఫుల్ఫిల్మెంట్ సరిపోతుంది, అంటే జీవితం కొనసాగడానికి సరిపోతుంది. ఒక్కోసారి మనం చేసిన దానికన్నా ఫలితం ఎక్కువగా వస్తూ ఉంటాయి, దానికి గల కారణం లక్.
అంటే 10 రూపాయలు కష్టం చేస్తే 10,000 రూపాయలు లాభం రావచ్చు ఒక్కోసారి, మనం చెప్పలేమన్నమాట. అలా ఏర్పడుతుంది అని అంటే మనం ఊహించిన దానికన్నా ఎక్కువగా రావడమే మనం లక్గా కన్సిడర్ చేస్తాం జనరల్గా. సో ఈ లక్ అనేది లగ్న పంచమ భాగ్యాధిపతులు ఎప్పుడైతే మన జాతక చక్రంలో ఫేవరబుల్గా ఉంటూ మన పీరియడ్కి కనెక్ట్ అయి ఉంటారో అది బాగా ఆపరేట్ అయ్యేదానికి ఎక్కువ అవకాశం అన్నమాట. సో ఈ లక్ని మన జ్యోతిష్యపరంగా పూర్వపుణ్యంగా మనం కన్సిడర్ చేస్తాం. ఇది లగ్న పంచమ భాగ్యాధిపతులు పూర్వపుణ్యం అవన్నీ కూడా చెప్తుంటారు. పూర్వపుణ్యం అంటే అది ఎక్కడి నుంచి ఓడిపడలేదు, అది కూడా మన కష్టమే, అది పాస్ట్ లైఫ్ నుంచి క్యారీ ఫార్వర్డ్ అయిన మన పాజిటివ్ ఎనర్జీ అంతే. రైట్, నెక్స్ట్ స్టెప్, ఇది పాజిటివ్ వర్షన్ చూసాం. కొన్ని సందర్భాల్లో నెగిటివ్ సిచ్యువేషన్స్ కూడా ఏర్పడుతుంటాయి. అంటే చార్ట్ చూస్తే బాగుండొచ్చు, పీరియడ్ చూస్తే బాగోపోవచ్చు. కొన్ని కొన్ని కాంబినేషన్స్ తెలియకుండానే అబ్స్టకల్స్ ఇస్తూ ఉంటాయి. దానిలో ముఖ్యంగా కుజరాహులు, శనిరాహులు, గురురాహులకి ఉన్న సంబంధాలు ఏదో ఒక సందర్భంలో ఆ యొక్క భావాన్ని బట్టి, సిచ్యువేషన్ని బట్టి, దశని బట్టి ఎలా కనెక్ట్ అయినాయి అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అవి నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ చేసే దానికి కారణమవుతాయి. అలానే రెట్రోగ్రేషన్స్ అంటే వక్రత్వం, కొన్ని గ్రహాల యొక్క వక్రత్వాలు కొన్ని భావాలని స్పాయిల్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఉదాహరణకి చతుర్థాధిపతి రెట్రోగ్రేట్ అయ్యాడు అనుకో, ఒక్కోసారి నువ్వు దూర ప్రదేశంలో ఉండాల్సి రావచ్చు, మదర్కి దూరంగా ఉండాల్సి రావచ్చు, మదర్ సపోర్ట్ తక్కువగా ఉండొచ్చు, లేదంటే మదర్కి ఆరోగ్య సమస్యలు ఉండొచ్చు, ఇలా ఏదైనా ఉండొచ్చు. కానీ ఏది కూడా ఒకటే చార్ట్ నుంచి మనం డిసైడ్ చేయకూడదు. రెండో చార్ట్ అంటే వేరే వాళ్ళ గురించి మాట్లాడుతున్నామంటే రెండో చార్ట్ కూడా కన్సిడర్ చేయాల్సింది ఉంటుంది. ఆల్ రైట్, సో ఇలా అంటే ఒక భావాధిపతి రెట్రోగ్రేట్ అయితే ఈ విధంగా జరుగుతుంది చెప్పడమే ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఓకే, రైట్, ఇదే ఇవన్నీ. ఓకే, పాజిటివ్ మీరు క్యాలిక్యులేట్ చేశారు, నెగిటివ్ క్యాలిక్యులేట్, ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే పీరియడ్ వచ్చినప్పుడు జరుగుతాయి. ఓకే, పీరియడ్ అంటే వయసు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, ఇలా మన వయసు పెరుగుతూనే ఉంటుంది కదా. సో ఈ పీరియడ్ని మనం అర్థం చేసుకోవాలంటే మన జ్యోతిష్యపరంగా మనం పుట్టిన జన్మ సమయంలో ఉన్న చంద్రుడి యొక్క నక్షత్రాన్ని బట్టి వింశోద్దరి దశా సిస్టమ్ ఏదైతే ఉందో పరాశర పద్ధతిలో అది క్యాలిక్యులేట్ చేయబడుతుంది. సో ఆ శేషదశని కనుక్కొని మిగిలిన దశలు కంటిన్యూ అవుతాయి కాబట్టి ఆ దశా పీరియడ్ని బేస్ చేసుకుని ఓకే పలానా దశ జరుగుతుంది, ఈ లగ్నానికి ఈ దశనాథుడు యోగ కారకుడు ఈ స్థితిలో ఉన్నాడు, అరే చంద్రుడిని పట్టుకుని ఎందుకు క్యాలిక్యులేట్ చేశారంటే చంద్రుడు మనసు కారకుడు కాబట్టి. సో దశా సిస్టమ్ అంతా చంద్రుడిని బేస్ చేసుకుని డిజైన్ చేయబడినది సాంప్రదాయ జ్యోతిష్యంలో వింశోదయ. ఇది చాలా అంటే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది, అద్భుతం. కానీ ఈ దశా సిస్టంలో మనం దాన్ని జడ్జ్ చేయడంలో కొన్ని కొన్ని గ్యాప్స్ ఉంటాయి. మనం అంటే మీరు కాదు, నేననమాట. సో నేను జడ్జ్ చేయడంలో కొన్ని కొన్ని గ్యాప్స్ నేను ఐడెంటిఫై చేశాను. కొన్నిసార్లు చిత్రదశలు కావచ్చు, కొన్నిసార్లు రెండు గ్రహాలు కలిసి ఉండడం, లేదంటే ఆస్పెక్ట్ చేసుకోవడం, లేదంటే పరివర్తనం చెందడం, ద్విద్వాదశాల్లో ఉండడం, షష్ఠాష్టకాలు పొందడం, ఇలా అనేకమైన సందర్భాలు ఏర్పడుతుంటాయి రెండు గ్రహాల మధ్య. సో లేదా అది అన్ని గ్రహాల మధ్య కూడా రకరకాలుగా ఏర్పడుతుంటాయి. ఈ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ పెరిగిపోవడం కావచ్చు, జనరల్గా ఉండే రూల్స్ కావచ్చు, ఇవన్నీ గుర్తుపెట్టుకోవడం, దాన్ని క్యాలిక్యులేట్ చేయడం, రియల్ టైంలో చాలా క్విక్గా అర్థం చేసుకోవడం అనేది అంత ఈజీ కాదనమాట. సో మనకి మెమరీ పవర్కి అదొక పెద్ద సిచ్యువేషన్ అది. సో ఇలాంటి సిచ్యువేషన్ నేను ఎదుర్కోవడానికి లాజికల్గానే ఎదుర్కొనే ప్రయత్నం చేస్తుంటాను, ఎందుకంటే నా మెమరీ పవర్ నేను అనుకున్నంత అది అంత గొప్పగా నేను ఊహించను కాబట్టి నేను లాజికల్గా వెళ్ళే ప్రయత్నం చేస్తాను. లాజికల్గా అనుకోండి, మీరు సింపుల్గా ఫార్ములా ఉంటుంది, ఫార్మాట్ ఉంటుంది, ఆ ప్రొసీజర్ ప్రకారం వెళ్తే మీరు పర్ఫెక్ట్గా ఛేదించుకుంటూ వెళ్ళిపోవచ్చు, మీరు అన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో అదే నా కాన్సెప్ట్. సో ఇక్కడ ఏంటిది, ఈ దశా సిస్టమ్ని జడ్జ్ చేయడానికి వెస్ట్రన్ ప్రోగ్రెషన్స్ని కన్సిడర్ చేసి దశా సిస్టంలో మనకి శుభ మెథడ్ ఉంది, అది చాలా ఈజీ మెథడ్ అనమాట. నక్షత్రాన్ని 3 లెవెల్స్ వెళ్ళి వెళ్ళి వెరిఫై చేయడం, లేదంటే కేపీ పరంగా ఉన్న సిగ్నిఫికెన్స్ని అర్థం చేసుకోవడం, అండ్ వెస్ట్రన్ ప్రోగ్రెషన్స్లో పాజిటివ్ పీరియడ్, నెగిటివ్ పీరియడ్ని, ప్రోగ్రెసివ్ ఆస్పెక్ట్స్ని బట్టి అర్థం చేసుకోవడం, రెండు రిజల్ట్స్ని కంపేర్ చేయడం. సో ఈ కంపారిజన్ ద్వారా దశ వర్క్ అవుద్దా, పూర్తిగా వర్క్ అవుద్దా, హాఫ్ వర్క్ అవుద్దా, లేదంటే ఒకే భుక్తి వర్క్ అవుద్దా, మొత్తం భుక్తుల్లో కొన్ని భుక్తులు పనిచేయవా, ఇలా ఏంటిది అనేది మనకి క్లారిటీ వచ్చేస్తుంది అన్నమాట. నాకైతే చాలా క్లారిటీ వస్తుంది, అదే నేను ఇన్ని కేస్ స్టడీల్లో ప్రజెంట్ చేస్తున్నాను. మీరు అన్ని కేస్ స్టడీల్లో అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ ఓకే, మనకి పీరియడ్ అర్థమైపోయింది, తర్వాత ట్రాన్సిట్స్ని క్లబ్ చేసి ఇంకా రిమైనింగ్ పీరియడ్ని కూడా జడ్జ్ చేస్తాం అన్నమాట. అంటే ఇంకా కొంచెం డెప్త్కి వెళ్ళే ప్రయత్నం అన్నమాట. రైట్, అండ్ ఈ పాస్ట్ ఫ్యూచర్ ఇవన్నీ ప్రిడిక్ట్ చేయమంటున్నారు. సో మరి రోజు రోజు ప్రిడిక్ట్ చేయాలంటే రోజు రోజు అవసరం లేదు, సంవత్సరానికి సంవత్సరం ఈ సంవత్సరం ఎలా ఉంటుందని ఇయర్ బేస్డ్గా మీరు ప్రిడిక్షన్ చేసుకుని అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ప్రతిరోజు ప్రిడిక్ట్ చేయాలంటే ఒక 10 ఏళ్ళు ఉందనుకో, 365 x 10 అక్కడికే ఒక 3000 రోజులు, అంటే ఎన్ని ప్రిడిక్షన్స్ చేత కూర్చుంటారు. సో అవన్నీ పాసిబుల్ కాని విషయం అన్నమాట. సో బ్రాడ్గా అర్థం చేసుకుని ప్రయత్నం చేయండి, మీరు మైన్యూట్గా స్పెసిఫిక్గా చేయాల్సిన అవసరమే లేదు. సో మనకి అర్థం చేసుకోవడానికి, ఎందుకంటే ఒక సంవత్సరంలో ఏం జరుగుతుంది పెద్దగా ఏమి జరగదు అన్నమాట. సో బ్రాడ్గా మనం అర్థం చేసుకుంటే ఒక గ్రిప్ వస్తుంది, చార్ట్ మీద ఒక కమాండ్ వస్తుంది. రైట్, అండ్ నెక్స్ట్ ఇలా చార్ట్ని మనం అర్థం చేసుకుంటే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కూడా మనం రీడ్ చేసుకుని అప్పుడు కరెంట్ సిచ్యువేషన్ గురించి ఆలోచించలేము. అదే మీరు
నేను చార్ట్ని అర్థం చేసుకుంటూ వచ్చాను, కరెంట్ టైం వరకు వచ్చానని చెప్పి కూడా ప్రిడిక్ట్ చేయకూడదు. ఎందుకంటే ముందుకు వెళ్ళి వెనక్కి రావాలి. ఫ్యూచర్ని చూసి మనం వెనక్కి వస్తే మనకు ఒక గ్రిప్ వస్తుంది. ఎందుకంటే సగం వరకే వచ్చారనుకోండి, జాతకుడికి ఎంత తెలుసో మీకు అంతే తెలుసు, అంతకుమించి ఏమీ తెలియదు. కాబట్టి ఫ్యూచర్ కూడా ఎప్పుడైతే మీరు ముందుకెళ్ళి క్యాలిక్యులేట్ చేసి అర్థం చేసుకుంటారో, ఎందుకంటే పాస్ట్ చెప్పడానికి ఆ జాతకుడు ఉంటాడు. ఈ చెప్పిన ఈ డేటాతో కూడా మీకు అడిషనల్గా కొంత గ్రిప్ వస్తుంది. అండ్ ఎప్పుడు కూడా జాతకుడి దగ్గర ఏ ఇన్ఫర్మేషన్ ఎక్కువగా తీసుకోకూడదు. 1-2 ఈవెంట్స్ తీసుకునేది కేవలం బర్త్ టైం రెక్టిఫికేషన్ని, ఎందుకంటే వాళ్ళు చెప్పిందే మీరు చెప్పినట్టు అనిపిస్తుంది, బయాస్ అయినట్టు ఒక ఫీలింగ్ వస్తుంది అన్నమాట. సో వాళ్ళ దగ్గర నుంచి వీలైనంత వరకు ఇన్ఫర్మేషన్, ఈ బర్త్ టైం రెక్టిఫికేషన్ కోసం తీసుకునే 1-2 ఈవెంట్స్ అండ్ టైము, బర్త్ టైం ఎంత యాక్యురసీ తప్ప మిగిలిన ఏ ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయకండి. సో గ్యాదర్ చేస్తే మీకు మీరు చెప్పే థ్రిల్ మీరే కోల్పోతారనమాట. ఓకే, రైట్. సో ముందుకు వెళ్దాం. ఇక్కడ ఏంటంటే జాతకుడు మీరు చాలా బాగా చెప్తున్నారని ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తుంటారో, మీరు కూడా వాళ్ళు ఏమీ చెప్పకుండా మీరు చాలా బాగా చెప్తున్నారనే ఎక్స్పీరియన్స్ కూడా మీరు ఎంజాయ్ చేస్తారు, మీ వర్క్ని మీరు ఎంజాయ్ చేయగలుగుతారు, హ్యాపీనెస్ అదంతా కూడా వస్తుంటుంది. కాబట్టి ఇటువంటి విషయాన్ని తెలుసుకోకుండానే చెప్పే ప్రయత్నం చేయండి. అంతా అయిపోయాక మీరు అడగచ్చు. ఓకే, అప్పుడు మీకు డాట్స్ కనెక్ట్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. రైట్. అండ్ ఏదైనా కూడా చార్ట్ చూసి మాట్లాడాలి, సిచ్యువేషన్ చూసో సైకలాజికల్గానో ఇలాంటి ఏవి కూడా మీరు పెట్టుకోమాకండి, అదేది కూడా కరెక్ట్ కాదు. రైట్. ఇప్పుడు సందర్భం అంటే మనం డైవర్స్ గురించి మాట్లాడుతున్నాం. సి, ఆస్ట్రాలజర్గా రకరకాల సిచ్యువేషన్స్ ఏర్పడుతూ ఉంటాయి రీడ్ చేయడానికి. అది పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు, ఇక్కడ ఎటువంటి ఎమోషన్ అనేది ఉండదు. ఇది ఒక క్యాలిక్యులేషను, నువ్వు క్యాలిక్యులేటర్ లాగా అనుకోవాలి. సో ఎటువంటి ఎమోషన్ లేకుండా ఆ సిచ్యువేషన్ని రైట్గా క్యాలిక్యులేట్ చేసి అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. రైట్. ఇక్కడ డైవర్స్ అనే సిచ్యువేషన్ ఉంది. అసలు డైవర్స్ అనే సిచ్యువేషన్ ఆస్ట్రాలజర్గా ఎటువంటి సందర్భాల్లో రీడ్ చేయాలి, ఆ జాతక చక్రాన్ని అసలు ఏమి రీడ్ చేయాల్సింది ఉంటుంది అనేది మాట్లాడదాం. ఒకే ఒక్క సందర్భంలో మీరు ఈ డైవర్స్ సిచ్యువేషన్ని రీడ్ చేయాల్సింది ఉంటుంది. ఏంటిదనంటే, జాతకుడికి వివాహం అయ్యి వివాహంలో ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల జాతకుడు డైవర్స్ తీసుకుందామని డిసైడ్ అయిన తర్వాత లీగల్గా ఏదో ఒక ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అంటే అప్లై చేయడమో, డైవర్స్ అప్లై చేయడమో, ప్రాసెస్ చేయడమో ఏదో చేస్తుంటాడు. అలాంటి సందర్భంలో డైవర్స్ ఎప్పుడు వస్తుంది అనే సందర్భంలోనే రీడ్ చేయాలి తప్ప ఇంకా ఎటువంటి సందర్భంలోనూ రీడ్ చేయడానికి కుదరదు. ఎప్పుడు కూడా అంటే ఇప్పుడు జాతకుడు డైలమా సిచ్యువేషన్లో ఉన్నాడు, నేను డైవర్స్ తీసుకోవాలా, లేదనంటే ఇదే రిలేషన్షిప్ని కంటిన్యూ చేయాలా, నాకు మళ్ళీ పెళ్ళి అవుతుందా, ఇలాంటి డైలమాలో ఉన్నాడు అనుకోండి, మీరు ఎప్పుడు కూడా అట్లాంటి జాతకుడి దగ్గర ఎటువంటి అనలైజేషన్ కానీ ఎటువంటి క్యాలిక్యులేషన్ ఇవ్వకూడదు. అలాంటి కేసుని ఎప్పుడు కూడా యాక్సెప్ట్ చేయకూడదు. ఎందుకంటే మీ యొక్క ప్రిడిక్షన్ ఎప్పుడు కూడా రైట్ వేలో యూజ్ కాదు. రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి, మీ ప్రిడిక్షన్ ఎప్పుడు లాజికల్గా ఉందా, రెండోది ఎథికల్గా ఉందా. ఇక్కడ ఏంటంటే జాతకుడు ఎవరైనా కూడా వాళ్ళ లైఫ్లో వాళ్ళ డెసిషను తీసుకోవాలి. ఆ జాతకుడు అక్కడ వాళ్ళ లైఫ్లో వాళ్ళ డెసిషన్ తీసుకోకుండా ఆస్ట్రాలజీ మీద డిపెండ్ అవుతున్నాడు. ఆస్ట్రాలజీ మీద డిపెండ్ అయ్యాడు అనుకోండి, ఫ్యూచర్లో ఎప్పుడైనా పలానా ఆస్ట్రాలజర్ చెప్పడం వల్ల నేను డైవర్స్ తీసుకున్నా, లేదంటే నా రిలేషన్షిప్ని కంటిన్యూ చేసినా, నా లైఫ్ ఇలా స్పాయిల్ అయిపోయింది అని చెప్పి రిగ్రెట్ అయ్యేదానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆస్ట్రాలజీ ఉన్నది లేదు అనేది అసలు క్వశ్చనే కాదనమాట. ఆస్ట్రాలజీ ఉండొచ్చు ఉండకపోవచ్చు. ప్రపంచంలో ఎంతమంది ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ చెప్పించుకుంటున్నారు, ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ చెప్పించుకొని ఫాలో అవుతున్నారు, అలా ఏం లేదు కదా. ఎవరి లైఫ్లో వాడి డెసిషన్ తీసుకోవడమే అది కరెక్ట్. ఆస్ట్రాలజీ అనేది ఒక క్యాలిక్యులేషన్, అనాలిసిస్, కేవలం అదొక అడిషనల్ గైడెన్స్ లాగా, ఒక ఓవర్వ్యూ లాగా మనకి ఒక అడిషనల్గా ఉంది అని మెచ్యూర్డ్గా ఆలోచించే వాళ్ళకి తప్ప మిగిలిన ఎవరికి కూడా ఆస్ట్రాలజీ మీద డిపెండ్ అయ్యి దీని మీదనే నేను డెసిషన్ తీసుకున్నాను అనేటువంటి చెప్పకూడదు. ఇట్లా మెచ్యూర్డ్గా ఆలోచించి అది ఏదైనా కావచ్చు, ఆ సిచ్యువేషన్ని నేను ఫేస్ చేసే విధంగా వాడి డెసిషన్ వాడు తీసుకున్న సందర్భంలోనే మీరు చెప్పాలి. అండ్ మీరు ఇంకో విషయం కూడా క్లియర్గా చెప్పాలి, నేను చెప్పేది ఏదైతే ఉన్నదో ఇది ఒక ఆస్ట్రాలజికల్ క్యాలిక్యులేషన్, అనాలిసిస్, ఇది రైట్ అవ్వచ్చు రాంగ్ అవ్వచ్చు అది నాకు కూడా తెలియదు. ఇది నేను మాత్రం డబ్బులు ఛార్జ్ చేసేది ఎందుకు, కేవలం నా టైం అండ్ ఎఫర్ట్స్ కోసం, హారోస్కోప్ని ప్రిపేర్ చేసి మీకు చెప్పేదానికోసం తప్పితే నేను చెప్పింది జరుగుద్దని, జరగదని, దీని దేనికి సంబంధం లేదు అనే విషయం మీరు వారికి చెప్పండి. చెప్పారనుకోండి ఇమీడియట్గా అదేంటిది మీరు చెప్పింది జరుగుతుంది జరగదని కూడా మీకు తెలియదు, అలాంటి ప్రిడిక్షన్స్ నాకు చెప్తున్నారా అని చెప్పి మీతో అనేదానికి అవకాశం ఉంటుంది. ఏదైనా అనేదాని అనుకోని ప్రాబ్లం లేదు, అలా అనుకోవడమే చాలా మంచిది. అప్పుడు ఆ జాతకుడికి ఆటోమేటిక్గా డిస్కనెక్ట్ అయిపోతాడు. మన ఇంటెన్షన్ కూడా ఏంటిదనంటే జాతకుడు దీని మీద డిపెండ్ అయ్యి ఎటువంటి డెసిషన్ తీసుకోకూడదు, వాడి సెల్ఫ్ డెసిషన్ వాడు తీసుకోవాలనే ఉద్దేశం. కాబట్టే ఎప్పుడైతే వాడు సెల్ఫ్ డెసిషన్ మోడ్లో ఉంటాడో జెన్యున్ కేసు అయితే మీకు అర్థమైపోతుంది. సెల్ఫ్ డెసిషన్ మోడ్లో ఉంటాడో ఓకే, దీన్ని ఒక అడిషనల్ గైడెన్స్గా అర్థం చేసుకుందాం, ఒక అనాలిసిస్ మాత్రమే అని చెప్పి
అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాడు. అప్పుడు మీ యొక్క చేసే క్యాలిక్యులేషన్స్ కావచ్చు, ప్రిడిక్షన్స్ కావచ్చు రైట్ వేలో యూజ్ అయ్యేదానికి కారణమవుతుంది. మీకు అర్థమైంది కదా? అండ్ కొన్ని సందర్భాల్లో ఏంటంటే, సార్ నేను మ్యారేజ్లో ఒడిదొడుగులు ఉన్నాయి, నేను డైవర్స్ తీసుకోవాలని అనుకోవట్లేదు, నా రిలేషన్షిప్ని కంటిన్యూ చెయ్యాలనే అనుకుంటున్నాను, కాబట్టి నాకు ఎక్కడ డిఫికల్టీ టైమ్స్ ఉంటాయో నాకు చెప్తే నేను దాన్ని అర్థం చేసుకుని కళ్ళు మూసుకొని ముందుకెళ్లే ప్రయత్నం చేస్తానని చెప్పి అనే చెప్పేదానికి అవకాశం ఉంటుంది. అలాంటి సందర్భంలో కూడా జాతకుడికి చాలా క్లారిటీ ఉంది, అలాంటి సిచ్యువేషన్ ఎథికల్గా ఉంది, లాజికల్గా ఉంది, కాబట్టి దాన్ని మీరు యాక్సెప్ట్ చేయొచ్చు. అప్పుడు చార్ట్స్ని అనలైజ్ చేసి మీరు ఫర్దర్గా పీరియడ్ ఆల్రెడీ డిఫికల్టీ ఉంది కాబట్టి వచ్చాడు కాబట్టి డిఫికల్టీ ఎక్కడ ఉంది అనేది మీ ఫర్దర్గా కూడా మళ్ళీ అక్కడ రిపీట్ అయ్యేదానికి పాసిబిలిటీ ఉంది అనేది చెప్పండి తప్ప అడిగిన విషయానికే చెప్పాలి. ఎప్పుడైనా అడగని విషయానికి, అక్కర్లేని విషయానికి ఎప్పుడు కూడా జాతకుడికి చెప్పకూడదు. అంతేగాని పలానా విషయం, పలానా ముహూర్తం అనో, పలానా కంపాటబిలిటీ అనో దేని మీద కూడా బ్లేమింగ్ కానీ కంప్లైంట్ కానీ చెయ్యమాకండి. అది ఆల్రెడీ అయిపోయింది, అయిపోయిన దాని గురించి మీరు ఏమి దాన్ని మాడిఫై చేసేది అనేది అది వాళ్ళ వారి వారి ప్రారంభాన్ని బట్టి అవి జరుగుతూ ఉంటాయి. సో దాని గురించి ఎప్పుడు కూడా కంప్లైంట్ చేయకూడదు. ఫర్దర్గా డిఫికల్టీ పీరియడ్ ఎందుకంటే జాతకుడు ఆల్రెడీ డిసైడ్ అయ్యాడు, క్లారిటీగా ఉన్నాడు, కంటిన్యూ చేస్తాను ఏదేమైనప్పటికీ అని స్టేట్ ఆఫ్ మైండ్ ఉన్నాడు. అలాంటప్పుడు మీరు ఎప్పుడు కూడా డిస్టర్బ్ చేయకూడదు. అండ్ ఎక్కడ డిఫికల్టీగా ఉంది, ఎక్కడ తగ్గి ఉండాలి అనేది చెప్పే ప్రయత్నం చేయండి. ఇదొకటే కాదు, రెండో విషయం, ఇప్పుడు అబ్బాయి కావచ్చు, అమ్మాయి అవ్వచ్చు, పార్ట్నర్ చార్ట్, సో మా వైఫ్ చార్టే సార్, నా హస్బెండ్ చార్టే సార్, మీరు నా చెప్పకపోతే ఎలా సార్ అని చెప్పి అడిగేదానికి అవకాశం ఉంది, తప్పులేదు. కానీ మనం ఎథికల్గా అది ఎప్పుడు కూడా రెండో చార్ట్ గురించి చెప్పకూడదు. వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఎలాంటి వాళ్ళైనా కావచ్చు, వాళ్ళతో ఎలా ఉంటుంది, ఎక్కడ డిఫికల్టీ ఫేస్ చేయాల్సి వస్తుంది, ఇంతే. ఆ చార్ట్ గురించి రెండో విషయం చెప్పాల్సిన అవసరం లేదు, చెప్పకూడదు, లేదండి సారీ మేము చెప్పలేము అని చెప్పి క్లియర్గా ముందే చెప్పేయండి. ఎందుకంటే మధ్యలో స్టార్టింగ్ వచ్చిన తర్వాత వాళ్ళ ఇంకోసారి ఇంకోటి ఏంటంటే నేను డైవర్స్ తీసుకోవాలి లేదనంటే కంటిన్యూ చేయాలనేది క్లారిటీ లేదని చెప్తాడు. చెప్తే మీరు ఏదో ఒక స్టాండ్ తీసుకుంటేనే నేను చెప్తానని చెప్పి మీరు చెప్పారనుకో, ఏదో ఒక స్టాండ్ తీసుకునే ప్రయత్నం చేస్తాడు. అలా ఎప్పుడు కూడా ఆ ఎండ్ యూజర్ని, జాతకుడిని మాడిఫై చేయకూడదు. ఎందుకంటే వాడి రిక్వైర్మెంట్ని, వాడి యొక్క ఎక్స్పెక్టేషన్ని మీరు ఫిల్ఫిల్ చేయట్లేదు. ఫిల్ఫిల్ చేయకుండా మీరు ఒక సిచ్యువేషన్ని క్రియేట్ చేస్తున్నారు. కాబట్టి అలా చేస్తే అది మీ రిక్వైర్మెంట్ని కరెక్ట్గా ఫిల్ చేయడమే కాకుండా వాడు డిసాటిస్ఫై అవుతాడు. సో వాడు అడిగి వాడి ఎక్స్పెక్టేషన్ ఏంది, వాడే క్లారిటీ లేకుండా ఉన్నాడు, వాడే డిసైడ్ చేసుకోలేకుండా ఉన్నాడు, మళ్ళీ వచ్చి మీ మీద రిలే అవ్వడం, మీ ప్రిడిక్షన్ మీద రిలే అవ్వడం, మళ్ళీ తర్వాత ఫ్యూచర్లో ఎప్పుడో పలానా ఆస్ట్రాలజీ ప్రిడిక్షన్ వల్లనే నా లైఫ్ ఇట్లా అయిపోయిందని రిగ్రెట్ ఫీల్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అది రాంగ్గా వెళ్తుంది. రైట్ వేలో యూజ్ అవ్వాలంటే మాత్రం అలా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నాడు కేసుని ఎప్పుడు కూడా యాక్సెప్ట్ చేయకూడదు. అది కూడా క్లియర్గా గుర్తుపెట్టుకోండి, క్లారిటీగా ఉండాలి. అండ్ ఇంకోటి ప్రిడిక్షన్, ఒక ప్రిడిక్షన్ అవ్వకముందే ఇంకో ప్రిడిక్షన్ అడిగే సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. అంటే సార్ నాకు డైవర్స్ ప్రాసెస్ అయిపోతుంది సార్, నాకు సెకండ్ మ్యారేజ్ ఎప్పుడు అవుతుందో, నాకు డిసైడ్ అయిపోయింది సార్, ఆల్రెడీ నేను ఆల్రెడీ డిసైపోయాను, ఒక స్టాండ్ తీసేసుకున్నాను సార్ అన్న కూడా కుదరదు. ఎందుకంటే ఆల్రెడీ ఒక సిచ్యువేషన్లో స్టక్ అయ్యాడు కాబట్టి ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి రాకుండా, అది జరగకుండా నెక్స్ట్ సెకండ్ మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది అని చెప్పి ప్రిడిక్షన్ చేశారనుకోండి, అది కరెక్ట్ కానే కాదనమాట, అది లాజికల్గా లేదు కదా. సో కాబట్టి అది కరెక్ట్ కాదు. ఆ సిచ్యువేషన్లో కూడా మీకు డైవర్స్ అంతా క్లియర్ అయిన తర్వాతనే రండి, నేను చెప్పే ప్రయత్నం చేస్తానని చెప్పి మీరు చెప్పాల్సింది ఉంటుంది. లేదంటే మీరు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి పర్వాలేదు అని చెప్పి క్లియర్గా చెప్పేయాలి. ఇక్కడ మనం ఎలా బతకాలి అనేది మన చాయిస్, మన లైఫ్లో. కాబట్టి మనం ఎథికల్గాను లాజికల్గాను కరెక్ట్ ఉంటే మనం చెప్పే క్యాలిక్యులేషన్ కావచ్చు, ఏదైతే మనం కమ్యూనికేషన్ చేస్తున్నామో, ఇదంతా కూడా వాళ్ళకి రైట్ వేలో యూజ్ అవుతుంది. ఓకే, మీరు మీ టైం అండ్ ఎఫర్ట్స్కే ఛార్జ్ చేస్తున్నారు, దానిలో తప్పలేదు. కానీ మన ఎఫర్ట్స్ అంటే ప్రిడిక్షన్ జరిగినా జరగకపోయినా నీ యొక్క హ్యూమన్ ఎఫర్ట్స్లో తప్పు లేకుండా, లాజికల్గా ఎథికల్గా తప్పు లేకుండా మనం ముందుకెళ్తే చాలా వరకు రైట్ వేలో యూజ్ అయ్యేదానికి కారణమవుతుంది. ప్రిడిక్షన్ జరుగుతున్నాయి అంటే అది వాళ్ళ లక్, నీ లక్ కాదు, నా లక్ కాదు, అది వాళ్ళ లక్ అంతే, రైట్? ఓకే, ఇక మనం సిచ్యువేషన్లోకి వెళ్తాం. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, రెండు పాయింట్స్ మాత్రం జీవితంలో ఎప్పుడు మర్చిపోకండి. ఈ కేసు కాదు, ఇంకో ఏ కేసు వచ్చినా కూడా అది లాజికల్గా ఉందా ఎథికల్గా ఉందా. ఎందుకంటే సిచ్యువేషన్స్ నేను చెప్తూ ఉంటే, మ్యారేజ్ కావచ్చు, డైవర్స్ కావచ్చు, 100 సిచ్యువేషన్స్ చెప్పచ్చు. ఈ సిచ్యువేషన్ చెప్పకుండా పోతే మన వీడియోలో అసలు ఎక్స్ప్లెనేషన్ ఏమి ఉండదు అన్నమాట, సిచ్యువేషన్స్ గురించే మాట్లాడుకోవడం ఉంటుంది. కాబట్టి ఒక ఓవర్ చూస్తే దీన్ని బట్టి మీరు ఫర్దర్గా డెసిషన్ మేకింగ్ తీసుకునే అవగాహన పెరుగుతుంది. ఎలా మనం ఆ సిచ్యువేషన్ని, ఆ కేసుని యాక్సెప్ట్ చేయాలి, చెయ్యొద్దు అనేది క్లారిటీ వస్తుంది. ఓకే, రైట్. డైవర్స్కి కాంబినేషను బేసికలీ 1610, చాలా సింపుల్గా కేపీ పరిభాషలో చెప్పేసుకుంటుంటాము. ఆ 1610 ఆపరేట్ అయితే డైవర్స్ అయిపోద్ది అని చెప్పి అనుకోవడం, తర్వాత ఏదో ఒక హారరీ తీసుకొని క్యాలిక్యులేట్ చేయడం, ఇది కరెక్ట్ కానే కాదు. ఎందుకనంటే ఇది కృష్ణమూర్తి గారే చెప్పారు కదా, 1610 ఆపరేట్ అయిపోతే డైవర్స్ అయిపోద్దనే.
సి 1/6/10 ఆపరేట్ అయితే డైవర్స్ అనే కాదు, వాళ్ళ సిచ్యువేషన్లో ప్రశ్న ఇచ్చి ఉండొచ్చు, అది మీరు కరెక్ట్గా తీసుకుని ఉండొచ్చు, తీసుకోపోయి ఉండొచ్చు. అది మీరు కరెక్ట్గా తీసుకున్నావా లేదా అనేది చంద్రుని కసుపు లగ్న కసుపుని తీసుకుని వెరిఫై చేసేస్తున్నా అంటే అది కూడా కరెక్టే మీరు చెప్పింది, కానీ అది పూర్తి స్థాయిలో కరెక్ట్ కాదు. ఎందుకంటే రెండు చార్ట్స్ చాలా, నేను అప్రోచ్ చెప్తాను మీరు అర్థం చేసుకోండి, ఈ సిచ్యువేషన్లో మీకే అర్థమైపోతుంది, క్లారిటీ వచ్చేస్తుంది. ఫస్ట్ అబ్బాయి చార్టు అమ్మాయి చార్టు ఇండివిజువల్గా జాతక చక్ర విశ్లేషణ మనం చేసుకోవాలి, ఏంటంటే బేసిక్ అనాలిసిస్ చేసుకోవాలి. దాని తర్వాత నెక్స్ట్ ఇండివిజువల్ పీరియడ్స్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. తర్వాత సెవెంత్ హౌస్ మ్యాటర్స్ ఎలా ఉన్నాయి అంటే సప్తమ భావ విశ్లేషణ ఇద్దరికీ కూడా ఎలా ఉంది. సో అది ఏ మ్యారేజ్ అయినా ఎన్నో మ్యారేజ్ అయినా సెవెంత్ హౌస్ ఈజ్ మ్యారేజ్ ప్రైమరీగా. తర్వాత మ్యారేజ్ని బట్టి సెకండ్ మ్యారేజ్ అయితే 9th హౌస్ అవుతుంది, థర్డ్ మ్యారేజ్ అయితే 11th హౌస్, అలా భావం పెరుగుతూనే వెళ్తుంది. దట్స్ ఆల్ రైట్. బట్ ప్రైమరీగా చూడాల్సింది ఆ 7th హౌస్. సో ఇద్దరు చార్ట్లో 7th హౌస్ చూశారు. తర్వాత ఇద్దరు పీరియడ్లు వివాహం జరిగే టైంకి ఎలా ఉన్నాయి, వివాహం జరిగిన తర్వాత 5 సంవత్సరాల పాటు ఆ పీరియడ్ వివాహం పీరియడ్ నుంచి చూసుకుంటే మినిమం ఎలా ఉంది. కొన్ని సందర్భాల్లో వివాహం అయినాక కూడా వాళ్ళు ఉద్యోగం ఇచ్చాను ఏదో ఇచ్చా వేరే వేరే లొకేషన్లో ఉండుకోవడం, చదవడం, జాబులు చేసుకోవడం ఇలాంటి రకరకాలు జరుగుతాయి. అలాంటప్పుడు వాళ్ళు కలిసి లేనట్టే కదా, సో అక్కడ బాండేజ్ ఏముంది. సో వాళ్ళు కలిసి ఉన్న 5 సంవత్సరాలు, సో అలాంటి సందర్భం ఎలా ఏర్పడింది, అసలు కలిసి ఉండేదానికి అవకాశం ఉందా, అలాంటి దశాభుక్తులు ఆపరేట్ అవుతున్నాయా లేదా దీన్ని పరిశీలించుకోవాలి. ఇంకా కంపాటబిలిటీని ముఖ్యంగా చూసుకోవాలి. అంటే మనం చాలా విషయాలు వారి ప్రారంభాలను బట్టి జరుగుతున్నప్పటికీ మీరు ఎప్పుడు కూడా రైట్ సిచ్యువేషన్లో ఉండాలి అని అంటే అక్కడ మనకు ప్రొసీజర్ ఉంది, ఆ ప్రొసీజర్ ప్రకారం వెళ్తే మనకి నాయిస్ అంతా ఫిల్టర్ అయిపోతాయి. అంటే నెగిటివ్ కాంబినేషన్స్ నెగిటివ్ సిచ్యువేషన్స్ మీరు దాటి ఉంటారు. మీ పరంగా మీకు సరిపోలేదనుకోండి, అది కంపాటబిలిటీ కావచ్చు ఏదైనా కావచ్చు సరిపోలేదని చెప్పచ్చు. అంటే వివాహం అయిన వాళ్ళకి సరిపోలేదని చెప్పమాకండి, అర్థం చేసుకుని కనీసం సెన్స్ కలిగి ఉండండి నేను చెప్తుంటే ఏది ఎందుకు చెప్తున్నాను అనేది. ఓకే, అండ్ కంపాటబిలిటీలో మాత్రమే. అండ్ తర్వాత అబ్బాయి, ఇదంతా ఇంటర్నల్ చెక్కింగే. ఓకే, ఇదేమీ కూడా మనం ఎండి యూజర్కి చెప్పాల్సిన అవసరం లేదు, మనం విశ్లేషణ చేస్తున్నాం. ఎందుకంటే మనం ఎప్పుడు వచ్చాం, ఈ సందర్భంలో వచ్చాం, డైవర్స్ సందర్భంలో వచ్చాం. అంటే మనం స్టార్టింగ్ నుంచి రావాలి కాబట్టి అవన్నీ కన్స్ట్రక్ట్ చేసుకుంటూ మెల్లగా క్యాలిక్యులేట్ చేసుకుంటూ వస్తున్నాం, అర్థం చేసుకుంటున్నాం మనం. ఆ అర్థం చేసుకునే ప్రొసీజర్ నేను చెప్తున్నాను. సో ఆ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఉన్న కంపాటబిలిటీ ఎలా ఉంది, వేదిక కంపాటబిలిటీ 100 మార్కులకు గాను అక్కడ చాలా మంచి కంపాటబిలిటీ ఎక్స్ప్లెయిన్ చేసాం. 75 అబోవ్ వస్తే చాలా డీసెంట్ కంపాటబిలిటీ. సో 65 వచ్చినా కొన్ని సందర్భాల్లో ఆగుతుంది, కానీ అది ఆన్ అండ్ ఆఫ్ రిలేషన్షిప్గా నేను కన్సిడర్ చేశాను. నేను నెంబర్ ఆఫ్ చార్ట్స్ని వెరిఫై చేసి అనలైజ్ చేసిన దాన్ని బట్టి. కానీ ఆథర్ ఏమైనా చెప్పారంటే 50 మార్కులు దాటితే చాలని చెప్పారు, కానీ 65 అబోవ్ ఉంటేనే అది డీసెంట్గా పనిచేస్తూ ఉంటుంది, దానికన్నా తక్కువ ఉంటే ఆన్ అండ్ ఆఫ్గా మెయింటైన్ అవ్వడం నేను అబ్జర్వ్ చేశాను. అండ్ వేదిక కంపాటబిలిటీ ఒక్కటే ఫైనల్ కాదు, ఎందుకంటే దానిలో కూడా కొన్ని గ్యాప్స్ ఉంటాయి. ఎందుకంటే అది పూర్తిగా కరెక్ట్ అని కాదు, ఎందుకంటే అక్కడ ఓన్లీ దశా పీరియడ్ ఏమి జడ్జ్ చేయరు అనమాట. ఓన్లీ అది కూడా ప్రిలిమినరీ చెక్ కోసమే అని చెప్పి కూడా చాలా క్లియర్గా రాసింది పుస్తకంలో కూడా, మ్యారేజ్ కంపాటబిలిటీ బై మిస్టర్ రాయుడు ఆస్ట్రాలజర్ ఆ బుక్. అది ప్రీవియస్ వీడియోలో కూడా మనం చర్చించున్నాం. సో అక్కడ మామూలుగా 36 గణాలకు కాకుండా 100 మార్కుల కంపాటబిలిటీ సిస్టమ్ ఉంది, అది చాలా డీసెంట్గా ఉంది. అండ్ తర్వాత దశా జడ్జ్మెంటు చేసుకుని తర్వాత ఫైనల్ చేసుకోవాలని చెప్పి రాసింది. ఎనీవే, సో మనం వేదిక కంపాటబిలిటీ కాకుండా మనం వెస్ట్రన్ కంపాటబిలిటీలో చాలా చాలా మంచిగా చూడగలుగుతున్నాం. అక్కడ ఏంటంటే 5 పాయింట్లు ఉంటాయి, అంటే బాండేజు, అట్రాక్షన్స్, రిలేషన్షిప్, అండర్స్టాండింగ్, నెగిటివ్ క్వాలిటీస్ని నలిఫై చేయడం, ఫ్యామిలీ అడ్జస్ట్మెంట్స్, ఇలా పాయింట్స్. వీటన్నింటిలో కూడా బలమైన పాయింట్ ఏంటంటే నెగిటివ్ ఆస్పెక్ట్స్ని ఒకళ్ళ చార్ట్లో ఉన్న నెగిటివ్ క్వాలిటీని ఇంకోళ్ళు బ్యాలెన్స్ చేస్తున్నారు. అంటే ఒక అబ్బాయో అమ్మాయో చాలా సూపర్ అగ్రెసివ్ ఉంది, ఆపోనెంట్ కూడా చాలా అగ్రెసివ్ ఉన్నాడు, ఇద్దరు అగ్రెసివ్ ఉన్నారు కరెక్టే, కానీ వీళ్ళిద్దరు అగ్రెసివ్నెస్ ఒకళ్ళ అగ్రెసివ్నెస్ ఇంకోళ్ళకి సఫరింగ్ అవుతుందా లేదంటే సపోర్టివ్గానే ఉంటుందా, ఇక దాన్ని విడగొడుతుందా. ఇప్పుడు ఒక వ్యక్తితో చాలా బాగా క్లోజ్గా ఉండొచ్చు, ఇంకో వ్యక్తితో అంత కరెక్ట్గా ఉండకపోవచ్చు ఒకే వ్యక్తి, కానీ ఇద్దరు వ్యక్తులతో 2 డిఫరెంట్ రిలేషన్షిప్ని మెయింటైన్ చేసిన దానికి కారణమవుతుంది. అది చాలా సహజమైన విషయం, సైకలాజికల్గా మీకు అది అర్థమైపోతుంది. ప్రతి వ్యక్తితో బాగుంటాడు కదా, సో రకరకాలుగా ఉంటూ ఉంటాడు. కానీ వీళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ అనేది ఎలా ఉంటుంది అనేది జడ్జ్ చేయడానికి ఈ నెగిటివ్ ఆస్పెక్ట్స్ ముఖ్యంగా నల్లిఫై చేయాలి. ఇప్పుడు మార్స్ అపోజిషన్ యురేనస్ ఉంది, సో చాలా బలమైన ఆస్పెక్ట్. సో అటు కుజుడిని యురేనస్కి రెండింటికి ట్రైన్ ఆస్పెక్ట్ ఇవ్వాలి, లేదంటే ఆ అపోజిషన్ ఆగదు, విపరీతమైన డ్రాస్టిక్ నేచర్ కలిగి ఉంటారు, ఎవడో చేయలేని రిస్క్ని చేయడానికి రెడీ అవుతారు. సో అలాంటి ఆస్పెక్ట్లో ఏ ప్రోగ్రెసివ్ ఆస్పెక్ట్స్ ట్రాన్సిట్స్ ఇన్వాల్వ్ అనుకో. సో చంద్రుడు ఏముంది, నెలలో 2-3 సార్లు వచ్చే అదేదో దానికి స్క్వేర్ ఇస్తూ అపోజిషన్లో ఇస్తూ 4 సార్లు ఇన్వాల్వ్ అవుతూనే ఉంటాడు. సో 4 సార్లు అంటే ఆ 4 సార్లు
కొంచెం క్రిటికల్ గీస్తుంది. ఏ దానిలో ఏ పౌర్ణమో ఏ అమావాస్య తోడైందనుకో ఇంకా అగ్రెసివ్నెస్ పెరిగిపోతూ ఉంటుంది. సో దాన్ని యాక్టివేట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి దాన్ని కౌంటర్ ఇస్తున్నాయి అనుకోండి, సో ఎదుటివాడు దాన్ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటాడు, పార్ట్నర్ బ్యాలెన్స్ చేస్తుంది, అది అమ్మాయి అవ్వచ్చు అబ్బాయి అవ్వచ్చు, బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది, వాళ్ళకి ప్రాబ్లం కాకుండా ఉంటుంది అనమాట. ఆ ఆస్పెక్ట్ వీళ్ళకి నెగిటివ్గా అయ్యింది అనుకోండి, సో రెండు రకాల విషయాలు ఉంటూ ఉంటాయి. ఏంటంటే ఒక రిలేషన్షిప్ అనేది యాడ్ అవ్వడం వల్ల జీవితంలో న్యూట్రల్గా ఉంది పర్వాలేదు, ఓకే, లేదంటే అడిషనల్ సపోర్ట్ అయింది సూపర్ అనమాట. అంటే ఒక రెక్కకి ఇంకో రెక్క తోడైనట్టు చాలా చాలా స్మూత్గా జర్నీ వెళ్ళిపోతుంది. అంటే ఒకళ్ళకొకళ్ళు సపోర్ట్ చేసుకుంటే లైఫ్ ముందుకు వెళ్ళిపోతుంది అనుకోండి, అది ఎక్సలెంట్, అది అదృష్టవంతుల సిచ్యువేషన్, అది అందరికీ అదృష్టం ఉండదు. కాబట్టి కనీసం ఈక్వల్ అండ్ న్యూట్రల్ ఉంది. సరే రెక్కలు రెండో రెక్క రాకపోయినా కూడా కనీసం మామూలుగా వెళ్ళేది వెళ్తున్నట్టు బాగుంది అంటే అది కూడా పర్వాలేదు, అది ఆన్ అండ్ ఆఫ్ రిలేషన్షిప్ అనుకుందాం. మనం వెళ్ళే దారిలో మన మీద 100 కిలోలు బరువు వేశారనుకోండి, అంత ఈజీగా మనం లాక్కుంటే వెళ్ళగలమా? సో ఇది డిఫికల్టీ సిచ్యువేషన్, డిఫికల్టీ కంపాటబిలిటీ, ఇలాంటప్పుడే ప్రాబ్లమ్స్ ఏర్పడుతుంటాయి. అక్కడ రకరకాల సందర్భం, దీనికి గల కారణం టైం కావచ్చు. సో డైవర్స్ కావడానికి అనేక రకమైన కాంబినేషన్స్, అనేక రకమైన సిచ్యువేషన్స్ లీడ్ చేస్తుంటాయి. దానిలో ముఖ్యమైన సిచ్యువేషన్ ఏంటంటే ఒకటి డ్రాస్టిక్ డెసిషన్, ఎవడు చేయలేని రిస్క్ని చేయడం, లేదంటే ఒక్కోసారి ఇద్దరు చార్ట్లలో కానీ సాటర్న్ పొజిషన్ని మీరు అబ్జర్వ్ చేయండి. సో శని విపరీతంగా స్ట్రాంగ్గా ఉన్నవాళ్ళు చాలా యారగెంట్ అండ్ యాటిట్యూడ్ కలిగి ఉండడం, దానివల్ల కూడా అంటే నువ్వు చెప్పిన ప్రతి రీజన్కి ఇంకోటి ఆలోచించడం, చెప్పడం, ఊహించని విషయం చెప్పడం, ఇలాంటివి ఉంటాయి. ఈ యురేనస్ కూడా ఒకసారి సప్తమ స్థానంలో ఉన్నా కూడా నువ్వు ఊహించని, నువ్వు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఆలోచన ఇచ్చేదానికి కూడా కారణం అవుతుంది. సో సప్తమంలో యురేనస్ ఉన్నా కూడా చాలా జాగ్రత్తగా కౌంటర్ ఆస్పెక్ట్తో వెస్టర్న్ ఆస్పెక్ట్స్ పరంగా చేయాల్సింది. అలానే కుంభలగ్నము కొంచెం ఎక్స్ట్రీమ్ లగ్నాన్ని సూచిస్తుంది, అలానే మేష లగ్నము, తర్వాత సింహ లగ్నము, తర్వాత మకర లగ్నం, ఇవన్నీ కొన్ని పౌరుష లగ్నాలు, వృశ్చిక లగ్నం. సో ఇవన్నీ పవర్ఫుల్ లగ్నాలు అనమాట. సో అలాంటి లగ్నాలు ఉన్నప్పుడు సో అవి వాళ్ళతో, ఆపోజిట్ వాళ్ళతో ఎలా బ్యాలెన్స్ అవుతున్నాయి అలాంటివి కూడా చూడాలి. ఇవే కాకుండా ఇంకేంటిదనంటే ఈ హయ్యెస్ట్ డిఫికల్టీ కాంబినేషను రిట్రోగ్రేషన్, వక్రత్వం. సో సప్తమాధిపతికి అంటే ఇక్కడ 6th హౌస్ ఒకటే కాదు, సప్తమాధిపతి కనుక వక్రించినట్లయితే అక్కడ ఎన్ని మ్యారేజ్లు చేసుకున్నా కూడా అన్నిటి పట్ల కూడా సాటిస్ఫాక్షన్ ఉండకపోవడం జరుగుతుంటుంది. ఒక్కోసారి 7th లో ఉన్న ప్లానెట్ కూడా బలంగా సప్తమాన్ని రూల్ చేస్తూ అక్కడ చేస్తుంది అనుకోండి, అది రిట్రోగ్రేట్ అయినా కూడా ప్రాబ్లం ఇస్తూ ఉంటుంది అనమాట. సో దీన్ని కూడా మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. అలానే ఒకసారి చంద్రుడు వీక్గా ఉండడం, సప్తమాధిపతి అఫ్లిక్ట్ అయిపోవడం, క్షీణచంద్రుడు శుక్రుడితో కలవడం, కళత్రకారు కూడా అబ్బాయికి శుక్రుడు అవుతాడు, అమ్మాయికి కుజుడు అవుతాడు, కాబట్టి సో అమ్మాయి చాట్లో కుజుడు యొక్క పొజిషన్స్, అబ్బాయి చాట్లో శుక్రుడు యొక్క పొజిషన్స్, ఒకసారి వాళ్ళు బ్యారల్ సైన్స్లో పడ్డారనుకో, బ్యారల్ సైన్స్ అంటే నిష్ఫల రాసులు, సింహం కానీ, మేషం కానీ, కన్య కానీ, ఇలాంటి కొన్ని మిథునం కానీ, ఇలా కుంభం కానీ, ఇలా కొన్ని ఉన్నాయి. ఫలవంతమైన రాసులు అంటే మీనము, కర్కాటకము, వృచ్చికము, ఇవి ఫలవంతమైన రాసులు. మిగిలినవి కొంచెం మిక్స్డ్గా ఉంటాయి, అర్ధ ఫలవంతమైన రాసులు అలా ఉంటాయి. సో ఎనీవే, సో ఆ బ్యారల్ సైన్స్లో ఎప్పుడైతే పడుతూ ఉంటాయో అవి ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ ఇవ్వకపోవడం జరుగుతుంటుంది. రవి శుక్రుల కలయిక అబ్బాయి చాట్లో ఒకసారి అస్తంగత దోషం ఇవన్నీ ఏర్పడుతుంటాయి. సో అది మళ్ళీ తులలో ఉంటే పెద్ద ప్రాబ్లం లేదు, ఎందుకంటే శుక్రుడికి అది ఇలా ఎక్సెప్షనల్ రూల్స్ ఉంటాయి, అది మూల త్రికోణ రాశి కాబట్టి అదేమి కాదు. అంటే అక్కడ అలా ఉంటే ప్రాబ్లం అంటే ఇంకా మిగిలిన స్టార్లడు పొజిషన్స్ వాటిని బట్టి, సిచ్యువేషన్ బట్టి మనం చూడాలి. కానీ బేసిక్ ఇవి. అండ్ ఇంకొక విషయం క్లియర్గా గుర్తుపెట్టుకోండి, నేను మీరు నేర్చుకోవడానికి కొన్ని 100 కాంబినేషన్స్ అయ్యో, కొన్ని 100 చెప్పలేదేమో కానీ, బట్ ఎన్నో కొన్ని కాంబినేషన్స్ చెప్తుంటాను కాబట్టి ఆ కాంబినేషన్స్ ఎప్పుడు కూడా మీకు వచ్చు కదా అని చెప్పి ఎదుటివాడు అడగకుండా ఇష్టం వచ్చినట్టు ఏదో ఒక ప్రిడిక్షన్స్ నాకు వచ్చు కదా అని చెప్పి విద్య ప్రదర్శన చెయ్యకండి. వాడు ఏం అడిగాడో దానికి మాత్రమే ఆన్సర్ చేయండి, ఎవరికి ఎంతవరకు కావాలో అంతవరకే చెప్పే ప్రయత్నం చేయండి, అక్కర్లేని విషయం ఎప్పుడు కూడా డిస్కస్ చేయకండి, ఓకే. అండ్ మళ్ళీ స్పెసిఫిక్గా ప్రిడిక్షన్ చేయడం కూడా చేయకండి, అది కూడా కరెక్ట్ కాదు. పాజిటివ్, నెగిటివ్ అంతవరకు చాలు, ఓకే. అంతకుమించి డీటెయిల్డ్గా ఇది ఈ నెగిటివ్ ఇలా జరుగుతుంది అని చెప్పి విడమర్చి చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ హెల్త్ గురించి కూడా డాక్టర్ మీద డిపెండ్ అవ్వమని చెప్పండి. ఇది డిఫికల్టీగా ఇక్కడ కనిపిస్తుంది, ఇది ఫలానా డిసీజ్ వస్తుంది, ఇంతకాలం ఉంటుంది, ఇంతకాలం తర్వాత తగ్గుతుంది, అంటే అసలు ఏమి జరగకుండానే మొత్తం అంత అది అసలు అది కరెక్టే కాదు, లాజికల్గా అది కరెక్ట్ కాదు. కాబట్టి ఇలాంటి బేసిక్ కామన్ సెన్స్ విషయాలు గుర్తుపెట్టుకోండి, రైట్. సో ఇవి కొన్ని మ్యారేజ్కి డైవర్స్ గల కాంబినేషన్. 6th హౌస్ డెఫినెట్లీ, ఈ 6th హౌస్ అనేది ఆన్ అండ్ ఆఫ్ రిలేషన్షిప్కి గల కారణం, ఈవెన్ డైవర్స్కి కారణం, ఇలాంటివి చేస్తుంది. లైఫ్లో మనుషులు వస్తూ పోతూ ఉండడాన్ని కూడా 6th హౌస్ సూచిస్తుంది. 7th హౌస్ అనేది రిలేషన్షిప్ అదంతా చెప్తుంది. 8th హౌస్ అనేది ఒకసారి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ని వీటన్నిటిని సూచిస్తుంది. ఈ 8th హౌస్ కనెక్షన్స్ శని శుక్ర కుజులకి సంబంధం ఉండడం, రాహుతో ఇన్వాల్వ్ అవడం ఇలాంటివి కూడా ఏర్పడినప్పుడు కూడా ఒకసారి ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్స్ కూడా
ఇస్తూ ఉంటుందన్నమాట. కానీ అక్కడ ఉన్న పొజిషన్స్ని, స్టార్ లార్డ్స్, లగ్నాధిపతి ఎలా ఉన్నాడు, భాగ్యాధిపతి ఎలా ఉన్నాడు, ఇలాంటివన్నీ జడ్జ్ చేయాలి. అలా కాకపోతే అది వేరే రకంగా కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. పక్కా ఇదే జరుగుతుందని అన్ని సందర్భాల్లో జడ్జ్ చేయలేము, దీన్ని అర్థం చేసుకోండి. అండ్ ఈ కంపాటిబిలిటీ చూసేటప్పుడు కూడా లాంగ్విటీ విషయాలు కూడా పరిశీలించాల్సింది ఉంటుంది. ఓకే, ఆ లాంగ్విటీ గురించి మన ఛానల్లో ఎప్పుడు ఎక్కడ డిస్కస్ చేయలేదు. ఒకే ఒక హింట్, మారక బాధకులు ఎలా దశానాథులకు కనెక్ట్ అయ్యారు, చతుర్థానికి ఎలా కనెక్ట్ అయ్యారు, తర్వాత ఇవి చూడాలి, ఇవి నెగిటివ్. అండ్ కేంద్రాల్లో శుభగ్రహాలు ఉండడం అనేది లాంగ్విటీని ఇస్తుంది. లగ్నాధిపతి బాగుండడం, బాధకుడితో సంబంధం లేకపోవడం, షష్టాధిపతితో సంబంధం లేకపోవడం మంచిది. షష్టాధిపతి రోగాన్ని సూచిస్తాడు కాబట్టి దాంతో సంబంధం లేకపోవడం మంచిది. అది ఒకవేళ సంబంధం ఉన్నా ఎలాంటి స్థితిలో ఎలాంటి స్థానంలో కలిసాయి ఇలాంటివి కూడా మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఉంటుంది. ఓకే, ఇవి బేసిక్వి. తర్వాత ఇంకా సంతానం కోసం మీరు వెరిఫై చేసుకోవచ్చు, అంటే పంచమాధిపతి ఎలా ఉన్నాడు, పంచమాధిపతికి ఎలా ఎఫెక్ట్స్ పడ్డాయి. తర్వాత ఇవి ఏవి కాంబినేషన్స్ చూసినా కూడా పీరియడ్కి ఎలా కనెక్ట్ అయినాయి అనేది మీరు పరిశీలించాలి. అండ్ డైవర్స్ అయిపోయింది సార్, ఏదో ఒక ప్రారంభం వల్ల డైవర్స్ అయిపోయింది, మరి మళ్ళీ ద్వితీయ వివాహం ఉండేదానికి అవకాశం ఉందా అంటే అవన్నీ కూడా మళ్ళీ సెవెంత్ హౌస్ లార్డ్ ఎలా ఉన్నాడనే, డెఫినెట్లీ సెవెంత్ హౌస్ లార్డ్ ప్రాబ్లం ఉండబట్టే అక్కడ డైవర్స్ అవన్నీ కూడా ఏర్పడ్డాయి. అలానే నెక్స్ట్ మళ్ళీ దానికి అవకాశం అని అంటే మళ్ళీ దాని కాన్సిక్వెన్స్ ఆఫ్ పీరియడ్ ఎలా ఉంది, తర్వాత నైన్త్ హౌస్ లార్డ్ ఎలా ఉన్నాడు, టైం ఎలా జరుగుతుంది, ఫస్ట్ తీసుకున్న ఏదైతే మ్యారేజ్ ఉందో అది డెసిషన్ మిస్టేకా. ఒకసారి మెర్క్యూరీ రిట్రాగ్రెషన్స్ వల్ల కూడా డెసిషన్ చాయిస్ తప్పుగా ఉంటూ ఉంటుంది. అంటే వివాహం చేసుకునే టైంకో ఏదో దానికి ఒక ఇంపార్టెంట్ డెసిషన్ లైఫ్లో మెర్క్యూరీ రిట్రాగ్రెషన్ వల్ల డెసిషన్ మేకింగ్ కూడా ప్రాబ్లమ్ ఇస్తుంది. ఒక ఇంపార్టెంట్ డెసిషన్ రాంగ్గా తీసుకోవడం, దానివల్ల లైఫే చేంజ్ అయిపోవడం, అది మ్యారేజ్ అవ్వచ్చు, ఒకసారి ఎదుటి వ్యక్తి అప్పు ఇవ్వచ్చు, ఒక ష్యూరిటీ ఇవ్వచ్చు, ఏదో ఒకటి ఇవ్వచ్చు అనమాట. లేదంటే చదివే దెబ్బ తినొచ్చు, ఇలా ఏదో ఒకటి అవుతూ ఉంటుంది. సో వాటిని మనం అబ్జర్వ్ చేయాలి. అలానే కొన్ని లగ్నాలకు, ముఖ్యంగా శనిపాలిత లగ్నాలు కాకుండా మిగిలిన లగ్నాలకి శని బుధుల కలయిక అంత మంచిది కాదు, అది మిస్అండర్స్టాండింగ్, మిస్క్యాలిక్యులేషను ఇలాంటివన్నీ ఇచ్చేదానికి అవకాశం ఉంది. అది సప్తమాధిపతితో కనెక్షన్ ఇచ్చేదాన్ని బట్టి కూడా అది ప్రాబ్లం చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మన ధనుర్లగ్నం తీసుకుంటే ద్వితీయ సప్తమాధిపతులైన శని బుధులు, అది ప్రబల మారకులు, సో అది కూడా కొన్ని కాంప్లికేషన్స్ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది, అది ప్రాబ్లం అనమాట. అండ్ ప్రతి లగ్నానికి సప్తమాధిపతి ఎలా ఉండాలి, ఎక్కడ ఉండాలి అనేవి జనరల్ క్యాలిక్యులేషన్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ద్విస్వభావ లగ్నాలకి వాళ్ళు దుస్థానాల్లో ఉంటే బాగుంటుందని, ఇప్పుడు మేషలగ్నానికి కూడా శుక్రుడు ద్వితీయ సప్తమాధిపతి మారకుడు కాబట్టి ఆయన వ్యయంలో ఉన్న ఎగ్జాల్ట్ అవుతాడు, సో అది ఓకే అని కాదు, వ్యయంలో ఉండడం, దుస్థానంలో ఉండడం మంచిది, అష్టమంలో ఉండడం మంచిది, షష్ఠ స్థితిలో ఉన్న పెద్ద కాంప్లికేషన్ ఏం లేదు, ఇలా కొన్ని కొన్ని రూల్స్ ఉంటాయి. అక్కడ శుక్రుడు మరి కన్నీలో పడిపోయాడు, మరి బ్యారల్ సైన్లో పడిపోయాడు అంటే అది పర్లేదు, దానికన్నా ఎగ్జాల్ట్ అవ్వడం బెటరు. ఓకే, సో ఇలా మనం దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలన్నమాట. ఇది కొన్ని కాంబినేషన్స్ మాత్రమే, బట్ ఇక చార్ట్లోకి వెళ్ళిన తర్వాతనే ఆ సిచ్యువేషన్ బట్టి మనం చూడాలి. అండ్ డైవర్స్ కూడా ఒక సింగిల్ చార్ట్ చూసి మీరు పూర్తిగా ప్రిడిక్ట్ చేయలేరు. డైవర్స్ కాంబినేషన్స్ గురించి రెండు చార్ట్లు చూడాలి, ఎందుకంటే వివాహమైన టైమింగ్ ఎలా ఉంది, వివాహమైన టైమింగే డైవర్స్ని కూడా చాలా ఈజీగా సూచిస్తుంది అనమాట. మోస్ట్లీ ఈ 1-2 ఇయర్స్లో రిలేషన్షిప్ బ్రేక్ అయ్యే సందర్భాలన్నీ కూడా ఇలాంటివన్నీ కనిపించేస్తాయి. కానీ ఒకసారి 10-15 ఏళ్ళు రిలేషన్షిప్ ఉండి బ్రేక్ అయ్యే సందర్భాలు ఒకసారి అంత ఈజీగా కనిపించవన్నమాట. సో చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఒక్కోసారి గ్రహాలు వక్రించకుండా తన స్టార్ లార్డ్ వక్రించడం, లేదనంటే ఒక్కోసారి నోడ్ సైన్ అంటే రాహుకేతులతో సంబంధాన్ని కలిగి ఉండడం, ఇలాంటివన్నీ కూడా కారణాలు అవుతుంటాయి. చాలా మనం కీన్గా అబ్జర్వ్ చేస్తే దానిలో కనిపిస్తుంది. ఒకసారి ఈ డైవర్స్ కాంబినేషన్ చార్ట్లో కూడా లగ్న సప్తమాధిపతులు బ్రహ్మాండంగా కలిసి ఉండడం, చాలా బాగుంది కదా కలిసి ఉన్నారు కదా అయినా డైవర్స్ ఎందుకైందని మనం అనుకోవడం జరుగుతుంది. సో దాన్ని చాలా అబ్జర్వ్ చేస్తేనే మనకు అర్థమవుతుంది. ఇవి కొన్ని కాంబినేషన్స్. శుక్రుడు కారకుడు, సెవెంత్ హౌజ్ మ్యారేజ్ హౌజు, తర్వాత లగ్నాధిపతి చాలా ఇంపార్టెంట్. ఇవి ఎలాంటి యోగాన్ని తీసుకునే, ఒక్కోసారి సప్తమాధిపతి బాధకుడితో సంబంధాన్ని కలిగి ఉన్న భార్య ఆరోగ్యం ప్రాబ్లము, లేదంటే రిలేషన్షిప్లో ప్రాబ్లము ఇలాంటివి కూడా ఇస్తూ ఉంటుందన్నమాట. సప్తమాధిపతి పంచమాధిపతితో కానీ భాగ్యాధిపతితో కానీ కలయిక, పరివర్తనం మంచి స్థానాల్లో కలిగినట్లయితే, అది కేంద్రంలో ఎటువంటి కేంద్రంలో కలిగినా పర్వాలేదు, సో అవన్నీ కూడా ఒకసారి గుడ్ రిజల్ట్స్ ఇచ్చేదానికి కారణమవుతాయి. అలానే నైన్త్ అండ్ సెవెంత్ లార్డ్ కంజంక్షన్స్ కూడా చాలా మంచిది, అంటే పూర్వ పుణ్యం కారణంగా నీకు మంచి భార్య దొరికేదానికి అవకాశం ఉంది అనేది ఒక కాంబినేషన్ అనమాట, అది కూడా చాలా డీసెంట్ కాంబినేషన్. అలానే సప్తమాధిపతి పంచమంలో ఉంటే నువ్వు ఇష్టపడి తనకి ఏదైనా ఖర్చు పెట్టుకునే మనస్తత్వం, అదే సప్తమాధిపతి లాభంలో ఉంటే తను నిన్ను ఇష్టపడి ఏదైనా నీకు ఖర్చు పెట్టే మనస్తత్వం, ఇచ్చే మనస్తత్వం ఈజీగా మనం వాళ్ళ నుంచి పొందగలుగుతుంటాం. మనం ప్రేమ ఇవ్వడం ఉంటుంది, తీసుకోవడం ఉంటుంది, ఏదైనా హ్యాపీ, అది రెండు కూడా సునాయాసంగా ఉంటాయి. అది కాకుండా కొన్ని కాంప్లికేటెడ్ హౌజెస్లో ఉంటే అది కాంప్లికేటెడ్గా ఇచ్చేదానికి కూడా కారణమవుతుంది. ఒకసారి అలా కాంప్లికేటెడ్ హౌజ్లో ఉన్నా కూడా బాగున్నాయి అంటే దాని స్టార్లడ్ పొజిషన్స్ బాగుంటాయి. రిట్రాగ్రేషన్ ఎఫెక్ట్ పడితే
ప్రాబ్లం ఏమవుద్దంటే నువ్వు చెప్పేది ఎదుటోడికి అర్థం కాదు, ఎదుటోడు చెప్పేది నీకు అర్థం కాదు, ఇద్దరి మధ్య అర్థం కాలేదనుకో, మా ఇద్దరికి తెలుగు వచ్చి మేము చెప్పే అర్థమవుతాయి, లేదంటే మాకు ఇద్దరికి ఒకే లాంగ్వేజ్ బ్రహ్మాండంగా వచ్చని కాదు, సో కన్వే కాదు, మనం చెప్పేది కరెక్ట్గా కన్వే రాదు. అది రకరకాల ఇష్యూస్, అంటే అండర్స్టాండింగ్ ఇష్యూస్ కావచ్చు, కాన్ఫిడెన్స్ కావచ్చు, ట్రస్ట్ కావచ్చు, ఇలా అనేకమైన మ్యాటర్స్ ఉంటాయి కాబట్టి రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ వచ్చేదానికి టైం వచ్చినప్పుడు ఏర్పడుతుంటాయి. సో చార్ట్స్ చూసి డిఫాల్ట్గా డైవర్స్ కాంబినేషన్స్ ఉన్నాయి, ఈ అక్కర్లేని విషయం. సో ఉదాహరణకి ఒక జాతకుడు పెళ్లి కాకుండానే వివాహం కోసం ఎప్పుడవుతుంది అని చెప్పి వచ్చాడు, సో మీకు డైవర్స్ కాంబినేషన్ కనబడింది. మీరు డైవర్స్ కాంబినేషన్ చెప్పేస్తారా? సో ఎట్టి పరిస్థితుల్లో అలా చెప్పేదానికి లేదు. సో మీరు వాడి జీవితం మీద ఉన్న హోప్ని మొత్తం తీసేస్తున్నారు ఆల్రెడీ. సో అలాంటి సందర్భంలో ఏం చేయాలి? నువ్వు ప్రశ్న తీసుకుంటావు, తర్వాత నెక్స్ట్ టైం చార్ట్, కన్సల్టేషన్ టైం చార్ట్ ఉంటుంది, తర్వాత వాడి బర్త్ చార్ట్ ఉంటుంది, ఆ రిట్రోగ్రేట్ అయిన ప్లానెట్ యొక్క స్టార్లైట్ బాగున్నాడా లేదా, వర్గచక్రాల పొజిషన్స్ బాగున్నాయా లేదా, ఒకవేళ ఇక్కడ బాగోనట్టు నీకు అనిపిస్తున్నా, అంటే నువ్వు పూర్తిగా క్యాలిక్యులేషన్ కరెక్ట్గా చెయ్యకపోయినా కొన్ని సందర్భాల్లో ప్రశ్న ఫేవరబుల్గా కనబడచ్చు. సో అప్పుడు పాసిబిలిటీ ఏంటిది, బాబు ఈ టైం ఇక్కడ అవకాశం ఉంది, ఇది కాకపోతే ఇంకో అవకాశం ఉంది ఈ టైంలో, ఈ టైంలో ప్రయత్నం చేయి, అది కూడా కంపాటిబిలిటీ జాగ్రత్తగా చూసుకుని వెళ్ళు, నాకైతే డిఫికల్ట్గా అనిపించింది, నీ ప్రయత్నం నువ్వు చేయి. ఇక్కడ ఏంటంటే నువ్వు మానవ ప్రయత్నం చేయాల్సింది ఉంటుంది, అంత ఈజీగా అవుతుందని అనుకోవట్లేదు కానీ, బట్ నీ ప్రయత్నం చేయి, నేను భయపడట్లేదు, నేను నీకు అవేర్నెస్ ఇస్తున్నాను అనే విషయాన్ని నువ్వు వానికి క్లియర్గా సిగ్నిఫై చేయాలి. నువ్వు ప్రిడిక్షన్ చెప్తావు, అట్లనే భయపెట్టావు, నువ్వు అవేర్నెస్ క్రియేట్ చేయడం అంతే, అంతేగాని ఎప్పుడు కూడా భయపెట్టకూడదు. జరగంది అన్ని పారామీటర్స్ మీద ఆధారపడి జరిగే విషయాన్ని ఒక సింపుల్గా తేల్చి చెప్పడం కరెక్ట్ కాదు కొన్ని సందర్భాల్లో. సో దాన్ని సైకలాజికల్గా మోరల్గా అర్థం చేసుకుని చెప్పే ప్రయత్నం చేయాలి. ఓకే, మనం ఏమి విషయాన్ని దాయట్లేదు, అర్థం చేయిస్తున్నాము, అలానే వాడిని ప్రిపేర్ చేస్తున్నాం. సో ప్రిపేర్ చేస్తే వాడు ఏమవుతాడు, ఓకే క్లారిటీ వస్తుంది అన్నమాట. ఓకే, మనం చార్ట్స్లోకి వెళ్దాం. నేను మీకు చార్ట్స్ ప్రజెంట్ చేస్తున్నాను. మన ఛానల్లో వాడి ఏ హారోస్కోప్ అయినా కూడా వాళ్ళ పర్మిషన్ తీసుకొని మనం దీనిలో చెప్పడం జరుగుతుంది. మనం ఏం చెప్తున్నాం, ఏ విషయం చెప్తున్నాం అనేది కూడా వాళ్ళకి చెప్పే నేను చెప్పడం జరుగుతుంది వాళ్ళ పర్మిషన్ తీసుకునే. ఎందుకంటే దానిలో కేవలం ప్లానిటరీ పొజిషన్ తప్ప బర్త్ డీటెయిల్స్ కానీ ఎటువంటి పర్సనల్ ఇన్ఫర్మేషన్ కానీ నేను షేర్ చేయట్లేదు. వాళ్ళ ప్రైవసీకి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. మనం డైవర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆ ఒక్క సందర్భమే మాట్లాడుతున్నాం. ఎలా ఆ కంపాటబిలిటీ లీడ్ చేసింది డిస్కస్ చేస్తుంది తప్ప వాళ్ళ ఏ ప్రిడిక్షన్స్ కానీ ఏమీ మాట్లాడలేదు. మనం టైం ఎప్పుడు ఏ చార్ట్ అనలైజ్ చేసినా టైం ఫ్లోని చెప్పుకుంటాం తప్ప ఫలానా సంఘటన జరిగింది, అలా జరిగింది, ఇలా జరిగింది కూడా ఎన్నడూ ఎవరి గురించి మనం మాట్లాడుకోలేదు. ఇక్కడ మనం నేర్చుకోవడానికి కూర్చున్నాం, నేనైనా మీరైనా. సో కాబట్టి ఈ చార్ట్ వాళ్ళు మనకి కాంట్రిబ్యూట్ చేశారు, సత్హృదయంతో వాళ్ళు కాంట్రిబ్యూట్ చేశారు కాబట్టి మనం దీని నుంచి నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం. మీరు ఓన్లీ లర్నింగ్ మోడ్లోనే అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అబ్బాయిది మేష లగ్నం, అమ్మాయిది వృశ్చిక లగ్నం. సో ఫస్ట్ ఇండివిజువల్ చార్ట్స్ని అబ్జర్వ్ చేద్దాం, దాని తర్వాత నెక్స్ట్ మనం కంపాటిబిలిటీ, వేదిక అండ్ వెస్ట్రన్ కంపాటిబిలిటీ, తర్వాత వర్గచక్రాలు, తర్వాత నెక్స్ట్ పీరియడు, టైమింగ్ ఆఫ్ మ్యారేజ్, ఇలా అన్నీ వెరిఫై చేద్దాం. ఈ జాతకుడు నాకు డైవర్స్ ఎప్పుడవుతుంది అనే విషయాన్ని కనుక్కోవడానికి నన్ను కన్సల్ట్ కాలేదు. అబ్బాయి నా క్లయింట్ అన్నమాట. మళ్ళీ వివాహం అంటే డైవర్స్ అయిపోయింది, వివాహం మళ్ళీ ఎప్పుడవుతుంది అనే విషయం కోసమే కాంటాక్ట్ అవ్వడం జరిగింది. కానీ నేను డైవర్స్ కేటగిరీలో దీన్ని పెట్టి ప్రజెంట్ చేస్తున్నాను అంతే. పాసిబిలిటీని మనం మామూలుగా చూద్దాం. ఓకే, నేను విడిగా అయితే ప్రశ్న తీసుకున్నాను, అవి కూడా ఇక్కడ ప్రజెంట్ చేయట్లేదు. ప్రశ్న గురించి అన్నిటి గురించి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో అవి మీరు నా ప్రీవియస్ వీడియోల్లో, కేపీ ప్రశ్న సిరీస్ వీడియోల్లో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ మేష లగ్నానికి లగ్నాధిపతి లాభాధిపతితో, లగ్నాధిపతి దశమాధిపతి అయిన శనితో కలిసి చతుర్థాధిపతితో కలిసి ఆరింట ఉన్నాడు. సో ఆరింట బాధకుడు ఉండడం చాలా ఎక్సలెంట్. కానీ షష్ఠ లాభాధిపతుల పరివర్తనం జరిగింది, ఇది ఇప్పుడు బాధకుడికి మళ్ళీ ఎనర్జీ వచ్చేస్తుంది. ఎందుకనంటే బాధకుడు ఇక్కడ పడడం వల్ల బాధకుడు యొక్క ఎనర్జీ నలిఫై అవుతూ ఉంటుంది. బట్ అగైన్ బాధక స్థానంలో ఆ షష్ఠాధిపతి పరివర్తనం చెందడం వల్ల మళ్ళీ బాధకుడి కెపాసిటీ వస్తుంది. ఎందుకంటే ఆ పొజిషన్లో మళ్ళీ అదే ప్లానెట్తో పరివర్తనం చెందింది కాబట్టి బాధకుడు రిజల్ట్స్ ఉంటాయి. సో లగ్నాధిపతి బాధకుడితో కలిసి ఉండడం వల్ల ఏదైనా త్రూ సఫరింగే సాధించుకోవడం జరుగుతుంది. తర్వాత చంద్రుడు బలమైన చంద్రుడు, బట్ అన్ఫార్చునేట్లీ రెండు పాపగ్రహాల మధ్య చిక్కుకుపోయాడు, అంటే అటు కుజుడు ఇటు శని. ఆయన లగ్నాధిపతి అయినప్పటికీ చంద్రకుజులు కలిశారు, చంద్రమంగళ యోగం, అవన్నీ యోగాలు కేంద్రాల్లో పనిచేస్తే ఇక్కడ అన్ని పనిచేయవు. అలానే కుజుచంద్రులు ఇద్దరు కూడా వాళ్ళ నక్షత్రాల్లో పరివర్తనం చెందారు. అన్ఫార్చునేట్లీ
ఇక్కడ కుజుడు రెట్రాగ్రేట్ అయ్యాడు. సో ఎప్పుడైతే కుజుడు రెట్రాగ్రేట్ అయ్యాడో ఇది కాంప్లికేషన్ సిచ్యువేషన్. సో చతుర్థాధిపతిని అఫ్లిక్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు చతుర్థాధిపతికి ఏం పడింది? రెట్రాగ్రేషన్ ఎఫెక్ట్ పడింది. ఇది చాలా డీసెంట్ సిచ్యువేషన్ కాదు. సో ఇప్పుడు మూన్ రెట్రాగ్రేట్ కాకపోయినా కుజుడు నక్షత్రంలో ఉంటూ కుజుడు చంద్రుడు నక్షత్రంలో ఉండడం ఇది బీభత్సంగా రెట్రాగ్రేషన్ ఎఫెక్ట్ లగ్న చతుర్థాధిపతులకు పడిపోయింది. సో కాబట్టి ఏమవుతుంది? కంఫర్ట్స్ ఇవన్నీ సుఖస్థానం స్పాయిల్ అవుతూ ఉంటుంది. అది ఆరో స్థానంలో జరిగింది కాబట్టి ఒకసారి ఆరోగ్య విషయాల్లో ఇవ్వచ్చు, ఒకసారి ఎదుటి వాళ్ళతో గొడవ పడే విషయాల్లో కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే సిక్స్త్ హౌస్ ఇస్ ఆల్సో ఫైటింగ్ కదా. సో ఇక్కడ ఎప్పుడైతే రెట్రాగ్రేషన్ అవుతుందో అక్కర్లేని దానికి కూడా మనం గొడవల్లోకి వెళ్ళేదానికి ఇన్వాల్వ్ మనల్ని ఇన్వాల్వ్ చేసేదానికి, ఎందుకంటే మనకి రాంగ్గా కన్వే అయ్యి మనం ఇన్వాల్వ్ అయిపోతాం, మనకి తెలియకుండానే కొన్ని జరుగుతూ ఉంటాయి. సో ఇది ప్రతిసారి జరుగుతుంది కదా, ప్రతి ఇది టైంని బట్టి సిచ్యువేషన్ బట్టి వారి వారి ప్రారంభాన్ని బట్టి జరిగేదానికి కారణం అవుతుంది. బట్ ఇక్కడ ఒక కాంబినేషన్ని వెరిఫై చేస్తున్నాయి. ఇది ఎక్కడ అనేది టైం వచ్చినప్పుడు మళ్ళీ మాట్లాడదాం. ఇదొకటి ఉంది. ఇప్పుడు ఈ ఈ లగ్నానికి సప్తమాధిపతి అయిన శుక్రుడు ద్వితీయ సప్తమాధిపతి అయిన దశమంలో ఉన్నాడు. సో ఆల్రెడీ చాలా బాగుంది. కానీ దశమంలో మళ్ళీ వచ్చేసి చంద్ర నక్షత్రంలో ఉన్నాడు. ఇదే కొంచెం బాగోలేదు. నాకు నచ్చని విషయం ఏంటంటే ఇప్పుడు చంద్రుడు రెట్రాగ్రేట్ స్టార్లో ఉంటే దాని రెట్రాగ్రేషన్ ఎఫెక్ట్ అంతా కూడా అక్కడ, ఎందుకంటే చంద్రుడు రెట్రాగ్రేషన్ అంటే ఇక్కడ చంద్రుడు రెట్రాగ్రేట్ కాడు కానీ ఆ రెట్రాగ్రేట్ అయిన మార్స్ స్టార్లో ఉంటే పరివర్తనం చెందాడే అక్కడ ప్రాబ్లం వచ్చేసింది. సరే చంద్రుడు రెట్రాగ్రేట్ స్టార్లో ఉన్నా కూడా పరివర్తనం చెందడం అనేది పెద్ద కాంప్లికేషన్ ఇచ్చింది. ఇప్పుడు శుక్రుడికి ఆ రెట్రాగ్రేషన్ ఎఫెక్ట్ పడుతుంది. సరే శుక్రుడు దశమంలో ఉన్నాడు, శుక్రుడికి ప్రాబ్లం లేదు అని అనుకుందాం. ఓకే, తర్వాత శని కుజులు శని చంద్రులు ఇద్దరు కూడా కలిసి చాలా ర్యాపిడ్ కన్జంక్షన్లో ఉన్నారు. ఇది పునర్పు దోషం, యాంగ్జైటీ ఇవన్నీ కూడా వేస్తారు. దీనివల్ల ఏంటిది, లగ్నాధిపతే స్వయంగా రెట్రాగ్రేట్ అవ్వడం వల్ల డెసిషన్ మేకింగ్ ఇష్యూస్ ఇలాంటివి కూడా ఉంటూ ఉంటాయి. తర్వాత బుధుడు లాభంలో ఉన్నాడు అండ్ రవి వచ్చేసేసి అక్కడే ఉన్నాడు. రవి బుధుల కలయిక ఉంది. సరే ఆల్రెడీ మళ్ళీ పంచమాధిపతి లాభంలో బాధక స్థానంలో ఉన్నాడు. సో పంచమం అనేది ఫన్. సో ఫన్ అనేది ఎట్లున్నది? త్రూ సఫరింగ్ ద్వారానే. ఎందుకంటే మ్యాష లగ్నానికి లాభంలో రవి బాగానే ఉంది, బట్ కాకపోతే ఏదైనా కూడా సఫరింగ్తో సాధించుకోవడం ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. సరే గురువు ఎలా ఉన్నాడు? ఈ గురువు వచ్చేసి రాహు నక్షత్రంలో సప్తమంలో ఉన్నాడు. సరే మళ్ళీ భాగ్యాధిపతి లగ్నాన్ని చూస్తున్నాడు, బ్రహ్మాండమైన యోగం అనుకుందాం. మళ్ళీ రాహు నక్షత్రంలో ఉన్నాడు, మళ్ళీ రెట్రాగ్రేడ్ కూడా అయ్యాడు. సో ఈ రెట్రాగ్రేషన్ ఎఫెక్ట్ వల్ల మనకు రావాల్సిన ఫేవరబుల్ సిచ్యువేషను వీటిలో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. రాహు మళ్ళీ గురు నక్షత్రంలో ఉన్నాడు. సో గురు రాహుల సంబంధం అనేది ఇది కాంప్లికేషన్స్ లిటిగేషన్స్ ఇచ్చేదానికి కారణమవుతుంది. సో 3-7-11 అనేవి కామస్థానాలు. అయితే ఇప్పుడు ఈ మేషలగ్నానికి 3-7-11 స్థానాలు ఎలా ఉన్నాయి? ముఖ్యంగా 3లో రాహు గురువుతో పరివర్తనంలో ఉన్నాడు. సరే అక్కడ ప్రాబ్లం ఉంది. 7లో గురు రెట్రాగ్రేట్ అయ్యి భాగ్యాధిపతి సప్తమంలో ఉన్నాడు, అది కూడా ప్రాబ్లం ఉంది. అండ్ 11లో బాధకాధిపతి డైరెక్ట్గా పరివర్తనంలో ఉన్నాడు, బాధక షష్టాధిపతిలో పరివర్తనం. మళ్ళీ వాళ్ళిద్దరూ ఒకే నక్షత్రంలో ఉన్నారు చూడండి, కుజు నక్షత్రంలో ఉన్నాడు. సో కుజుడు రెట్రాగ్రేట్ అవ్వడం వల్ల బుధుడికి కూడా రెట్రాగ్రేషన్ ఎఫెక్ట్, శనికి కూడా రెట్రాగ్రేషన్ ఎఫెక్ట్, ఇవన్నీ బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి. సో రెట్రాగ్రేషన్ ఎఫెక్ట్స్ మామూలుగా లేవు, చాట్లో ఎక్స్ట్రీమ్గా ఉన్నాయి రెట్రాగ్రేషన్స్. చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇలా ఉన్నప్పుడు భావాలు స్పాయిల్ చేసేదానికి ప్రమాదం ఉంటుంది. చూద్దాం ఇప్పుడు, ఎందుకంటే ఇది నేను పూర్తి అంటే ఇక్కడ షష్ఠ స్థితిలో ఉన్నాడు కాబట్టి ఏంటంటే అది కొంచెం బలమైనప్పటికీ కూడా రెట్రాగ్రేషన్ ఉంది కదా. సో చాలాసార్లు పడిపడి లేవాల్సింది ఉంటుంది. సో అంత ఈజీ కాదు. సో కష్టపడి ముందుకెళ్ళాలి, కష్టపడిన తర్వాత మళ్ళీ పడిపోవడం ఉంటుంది, పడిపోయిన తర్వాత మళ్ళీ కష్టపడాలి. అంటే ఇక పడుతున్నామని కష్టపడకుండా ఉండడం కుదరదు. సో పడిపడి లేవాలంతే. ఓకే, సో ఇప్పుడు అమ్మాయి చాట్ చూద్దాం. వృశ్చిక లగ్నం గురు నక్షత్రంలో ఫామ్ అయింది, లగ్నంలో శని బుధ నక్షత్రంలో ఉన్నాడు, మీకు చెప్పాను. సో బుధుడితో శని సంబంధం ఈ లగ్నానికి మంచిదా? డెఫినెట్లీ మంచిది కాదు, మిస్అండర్స్టాండింగ్ ఇష్యూస్ ఇస్తుంది. అది మళ్ళీ లగ్నంలో ఉండి సప్తమాన్ని చూస్తుంది. సాటర్న్ లగ్నంలో ఉండడం వృశ్చిక లగ్నం విపరీతమైన మొండితనం పట్టుదల వేస్తారు. సో ఆ అబ్బాయికి కూడా ఆరింట శని కుజుల కలయిక, అది కూడా విపరీతమైన మొండితనం పట్టుదల. ఇద్దరు చాలా స్ట్రాంగ్, మ్యాష లగ్నం వృశ్చిక లగ్నం. సో సేమ్ కైండ్ ఆఫ్ లగ్నం, అగైన్ విపరీతమైన స్ట్రాంగ్. అబ్బాయి రాహు ఓరియంటెడ్ చార్ట్, అమ్మాయి కేతు ఓరియంటెడ్ చార్ట్, నేను మీకు చెప్తూ వస్తున్నాను. సో ఎప్పుడు ఆపోజిట్లో ఉండకూడదు, ఎందుకంటే అక్కడ రాహు తృతీయంలో ఉన్నాడంటే ఇక్కడ కూడా రాహు తృతీయంలోనో లేదంటే ద్వితీయంలో ఉన్నా కూడా పర్లేదు, దశమంలో కూడా ఉన్నా పర్లేదు. సో ఇది ఆపోజిట్ వ్యూలో ఉంది. సో ఇది లావంలో కేతు కాబట్టి ఇది కేతు ఓరియంటెడ్ చార్ట్, అబ్బాయి రాహు ఓరియంటెడ్ చార్ట్, కలవట్లేదు. శుక్రుడు కేతు నక్షత్రంలో ఉన్నాడు. సో కేతు నక్షత్రంలో ఎప్పుడైతే ఉన్నాడో కేతు లావంలో ఉన్నాడో అది ఓకే, కానీ ఈ కేతుకి నక్షత్రంలో ఉండడం వల్ల రెట్రాగ్రేషన్ ఎఫెక్ట్ అయితే కొంత పడుతుంది. సో మూలా ఇస్ లైక్ డిస్ట్రక్టివ్ ఎనర్జీ. సో ఏదైనా ఒకటి న్యూ బిగినింగ్ ఇవన్నీ చెప్తుంది. సో అంత ఈజీ కాదు. మూలా అనేది
కొంత స్పిరిచువల్ ప్రోగ్రెస్ అయిన తర్వాత అది ప్లెజెంట్ అవుతుంది, కానీ స్టార్టింగ్లో మాత్రం చాలా కొన్ని నక్షత్రాలు ఉంటాయి. ముఖ్యంగా మూల కానీ పూర్వ భాద్రపద నక్షత్రాలు కానీ హై వాలటైల్ నక్షత్రాలు అనమాట. అది హెల్త్ లేదంటే ఇష్యూస్ కొన్ని ఇష్యూస్లో కూడా ఇన్వాల్వ్ చేసేదానికి కారణమవుతుంది. సో అక్కడ చూడాలి చాలా జాగ్రత్త. అది ముహూర్తం విషయాల్లో అది చాలా బాగా పనిచేస్తుంది, కానీ ఇట్లా పర్సనల్ విషయాల్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఇస్తూ ఉంటుంది. ఈ చాట్లో కుజరాహువులు కలిసి పంచమంలో ఉన్నారు. సో కుజరాహువులు మళ్ళీ బుధ నక్షత్రంలో ఉన్నారు. బుధుడేమో కుజ నక్షత్రం అంటే లగ్న అష్టమాధిపతుల పరివర్తన ఉంది. సరే, ఆల్ రైట్, అయినప్పటికీ కూడా కుజరాహుల కలయిక పంచమంలో ఉంది. సో కాబట్టి కుజరాహుల కలయిక పంచమంలో ఉంటే బాగా ఖర్చును సూచిస్తూ ఉంటుంది, విపరీతమైన టెస్టింగ్ నేచర్ ఇస్తుంది, ఇలాంటివన్నీ ఇస్తూ ఉంటుంది. అండ్ శని కుజుల ట్రైన్ ఆస్పెక్ట్ బాగా మొండితనం పట్టుదల, అది బ్యాలెన్సింగ్గా ఉంది. సో కుజు ట్రైన్ ఇవ్వడం బాగుంది, ఆస్పెక్ట్స్ బాగానే ఉన్నాయి. కానీ మళ్ళీ శనికి రాహుతో సంబంధం ఉండడం వల్ల విపరీతమైన అంటే శనికి రెట్రోగ్రేషన్ ఎఫెక్ట్ పడి విపరీతమైన ఆరగెన్సీ కూడా ఇచ్చేదానికి కారణమవుతుంది. సో అమ్మాయి చాట్లో ముఖ్యంగా ఇలాంటి బాగా బలంగా ఉండకూడదు గ్రహాలు. సో బలంగా ఉంటే అగ్రెసివ్ అయిపోయేదానికి కారణమవుతుంది, దానివల్ల ఇష్యూస్ కూడా అంటే అడ్జస్ట్ కాలేక ఇష్యూస్ కూడా ఏర్పడుతూ ఉంటాయి. గురుచంద్రులు కలిసి ఉన్నారు. సో పంచమాధిపతి చతుర్థంలో పొజిషనల్ స్టాటస్, మళ్ళీ తర్వాత చంద్రుడు భాగ్యాధిపతి, ఇద్దరు కలిసి చతుర్థంలో ఉన్నారు, బాగానే ఉంది. మళ్ళీ చంద్రుడు రాహు నక్షత్రంలో ఉండడం, తర్వాత రాహు ఇటు సైడ్ వస్తున్నాడు, చంద్రుడు ముందుకెళ్తున్నాడు, సరే ఓకే, మధ్యలో గురువు ఉన్నాడు కాబట్టి ఆల్ రైట్. చాటు సప్తమాధిపతి ద్వితీయంలో ఉన్నాడు కాబట్టి జనరల్లీ బాగానే ఉన్నాడు, కానీ ఇంక ఏం ఎఫెక్ట్స్ పడినాయో తెలియదు. శని బుధుల సంబంధం ఒకటి బాగోలేదు, అండ్ కుజరాహుల సంబంధం ఒకటి బాగాలేదు. చాటు లగ్నాధిపతి పంచమంలో ఉండడం పెద్ద ప్రాబ్లం ఏమీ కాదు, ఇట్స్ ఆల్రెడీ, ఎందుకంటే అష్టమాధిపతి పరివర్తన చెంది, అష్టమాధిపతి చతుర్థంలో ఉన్నాడు. సో అష్టమ భాగ్యాధిపతుల కలయిక. సో అది వృచ్చిక లగ్నానికి కొన్ని కొన్ని సందర్భాల్లో పాజిటివ్, కొన్ని కొన్ని సందర్భాల్లో నెగిటివ్. సరే చూద్దాం, చాట్ అయితే పర్లేదు. అబ్బాయి చాట్లోనే బాగా హెవీగా రిట్రాగ్రేషన్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. వివాహమైన టైం 2014 నవంబర్ నాటికి. అబ్బాయికి గురువులో శుక్రుడిలో, అమ్మాయికి శనిలో రవి భక్తిలో జరిగింది. చూద్దాం, చూడండి, గురువు సప్తమంలో ఉన్న 6వ భావంలో ఉన్నాడు, రైట్? సో 6th సిగ్నిఫై చేస్తున్నాడు. సరే, వీనస్ 7th 10th ఉన్నాడు కాబట్టి వీనస్ స్ట్రైట్ ఫార్వర్డ్గా వివాహాన్ని ఇచ్చాడు. ఈ వృచ్చిక లగ్నానికి శని సప్తమాన్ని చూస్తున్నాడు, శని రవిని కూడా ఆస్పెక్ట్ చేస్తున్నాడు. సో శని రవి యొక్క కంట్రోల్ కూడా మొత్తం తీసుకున్నాడు కాబట్టి అక్కడ ఓకే. అంటే రవి భుక్తి వివాహాన్ని ఎందుకు ఇచ్చింది, దశమాధిపతి ఇచ్చాడు. సో 10th ఇస్తున్నాడు అనమాట. సో ఇక్కడ 11th కనెక్షన్ ఏమీ లేదు. సో 9th అయ్యో ఓకే, సరే ఏదో ఇచ్చాడు మొత్తానికి అంతే. ఎందుకంటే తృతీయంలో ఉన్నాడు, కామస్థానంలో ఉన్నాడు, శని త్రిపాదృష్టితో చూస్తున్నాడు, 7th కూడా చూస్తున్నాడు కాబట్టి శనిలో రవికి బలమైన సంబంధం ఉంది కాబట్టి శని ఇప్పించాడు అనమాట వివాహాన్ని. ఓకే, రవి చేత, రవి ఇవ్వాలనుకోకపోయినా కూడా శని రవి చేత ఇప్పించాడు, వాళ్ళకి సంబంధం ఉంది కాబట్టి ఇప్పించాడు అంతే. కానీ ఇంకా మిగిలినవి కూడా మనం పరిశీలిద్దాం. ట్రాన్సిట్ చూద్దాం. చంద్రాత్ గురువు కలిసి ఉండడం, శని లగ్నాత్ కోణంలో ఉన్నాడు, కానీ చంద్రాత్ చతుర్థంలో ఉన్నాడు, అది అర్ధాష్టమ శని, సరే పర్లేదు. ఇక్కడ శుక్రుడికి, శుక్రుడిని ఆస్పెక్ట్ చేస్తున్నాడు గురువు కన్యలో వచ్చి. సో అబ్బాయి దానిలో బాగానే ట్యాలీ అవుతుంది. అండ్ రోహిణి నక్షత్రం ఫామ్ అయింది. చూడండి, రోహిణి నక్షత్రం అనేది, రోహిణి నక్షత్రం అంటే చంద్ర నక్షత్రం, ఆ చంద్ర నక్షత్రంలోనే మన వాళ్ళు రిట్రాగ్రేషన్ పొందున్నారు. సో కాబట్టి ఇది కాంప్లికేషన్. అంటే మామూలుగా ఏంటంటే వీళ్ళు వివాహానికి పెట్టేటప్పుడు ఈ తారాబలం అవన్నీ చూస్తారు, వీళ్ళు రెట్రాగ్రేట్ అయ్యారా, అవన్నీ అయ్యారా, అవన్నీ వాళ్ళు వాళ్ళ రూల్స్లో పట్టించుకోరు కాబట్టి అది ఓకే. మనం అనలైజేషన్లో, మన క్యాలిక్యులేషన్లో ఇది అనలైజ్ ముహూర్తం పెట్టే వరకు రూల్స్ ఉంటాయి, ముహూర్తం పెట్టాక రెండో అనలైజేషన్లో రూల్స్ మారిపోతాయి. అనలైజేషన్ చేసేటప్పుడు మళ్ళీ బర్త్ చార్ట్ రూల్స్ ఫాలో అవుతారు, అదో ట్విస్ట్. మళ్ళీ దాని సంగతి తర్వాత మాట్లాడుకుందాంలే. సో ఎనీవే, అక్కడ రెట్రాగ్రేషన్ ఎఫెక్ట్ ఉన్న ఈ చంద్ర నక్షత్రాన్ని తీసుకోవడం మాత్రం బాగోలేదు. సో అది 6th ఉండడం ఇంకా బాగోలేదు. సో వీనస్కి ట్రైన్, ఇవన్నీ ట్రైన్ ఆస్పెక్ట్స్ ఏం చేస్తాయి, సునాయాసంగా ఇస్తాయి, సునాయాసంగా ప్రాబ్లం కూడా ఇస్తాయి. సరే, బట్ ఎనీవే అక్కడ రెట్రాగ్రేషన్ స్టార్ని సెలెక్ట్ చేశారు. ఈ చార్ట్లో చూడండి, సప్తమంలో పెట్టారు. సో ఓకే, రవి నుంచి ట్రైన్ ఆస్పెక్ట్ ట్రైన్ ఆస్పెక్ట్స్ బాగానే ఉన్నాయి. కానీ చంద్రుడు చతుర్థంలో రాహు నక్షత్రంలో ఉన్నాడు, అండ్ అష్టమాధిపతితో కలిసి ఉన్నాడు. సో అక్కడ సప్తమానికి ఏం కనెక్షన్ ఉంది? సో అంత ఏం కనెక్షన్ ఏమీ లేదు. అండ్ గురువు వచ్చేసి లగ్నాధిపతిని
చూస్తున్నాడు శుక్రుడి మీదకి గోచారశని వచ్చాడు. సరే సప్తమాధిపతికి వచ్చాడు, కార్మిక రీత్యా వివాహాన్ని ఇచ్చేసాడు. ఓకే, చంద్రాత్తు గురువు అష్టమంలో ఉన్నాడు, చంద్రాత్తు బాగలేదు, లగ్నాత్తు లాభంలో ఉన్నా అండ్ శని వచ్చేసి చంద్రాత్తు లాభంలో ఉన్నాడు. సో మిక్స్డ్ ట్రాన్సిట్ అమ్మాయికి. ఇదిగోండి మంచి ఇంట్రెస్టింగ్ స్కోరింగ్ వచ్చింది, 73.5/100. సో ఇట్ ఈజ్ లైక్ వెరీ గుడ్ స్కోర్. సో ఇంత స్కోరింగ్ ఎప్పుడైతే వచ్చిందో మనం ఈ రిలేషన్షిప్ని తక్కువగా చూడడానికి లేదు. కానీ ఇది ఒక్కటే రీజన్ కాదు అనే దానికి ఈ ఒక కేస్ స్టడీ ఒక డిఫరెంట్ కేస్ స్టడీగా మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే 73 స్కోరింగ్ వచ్చినా కూడా డైవర్స్ అయింది. చూడండి అక్కడ తారాబలం కావచ్చు, అన్ని కూటమిలు కావచ్చు, కుజదోషం కావచ్చు. కుజదోషం ఉంది, అదని పూర్తిగా నలిఫై చేయలే. ఇంకా చాలా విషయాలు, కుజశుక్రుల సంబంధాలు కావచ్చు, లగ్నాలు మిత్రత్వం కావచ్చు, ఇలా చాలా ఉన్నాయి. అయినా కూడా ఇష్యూ ఉంది. సో ఏముంది, వెస్టర్న్ ఆస్పెక్ట్స్ కూడా చూద్దాం. వర్గ చక్రాలు చూసి వేదిక కంపాటిబిలిటీ స్కోరింగ్ సూపర్. వర్గ చక్రాలు చూసేటప్పుడు లహరి అయిన అంశాలు వేసుకోండి. రైట్ ప్లానిటరీ పొజిషన్తో మనం రైట్ ప్రొడిక్షన్ చేసేదానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. అష్టమాధిపతి లగ్నంలో ఉంటూ కేతుతో కలిసి ఉన్నాడు అండ్ నవాంశలో, అండ్ లగ్నాధిపతి డిబిలిటేట్ అయ్యి 9 ఉన్నాడు, 9th టెన్త్లో ఉన్నాడు కాబట్టి పర్లేదు. వృశ్చిక లగ్నానికి వీణ 6th ఉన్నాడు, అది కూడా పెద్ద ప్రాబ్లం ఏం లేదు. అది అబ్బాయికి చాలామంది డౌట్ ఏంటంటే మరి నేను నవాంశ తీసుకుంటున్నాను, మరి రిట్రాగ్రేషన్ ఎఫెక్ట్ నేను తీసుకోవాలా వద్దంటే తీసుకోవాలి. నవాంశ అయినా కూడా సేమ్ ప్లానెట్ కదా. సో ఇక్కడ కుజుడు లగ్నాధిపతి 9th ఉండడం ఓకే అయినప్పటికీ కూడా రిట్రాగ్రేట్ అయ్యాడు కాబట్టి డెసిషన్ మేకింగ్ సమస్యలు ఉంటాయి అనేది మనకి అర్థం కావాల్సిన విషయం. అండ్ శుక్రుడు 6 ఉన్నాడు, అది ఓకే. అండ్ అమ్మాయి లగ్నం చూడండి, కర్కాటక లగ్నం, కుజరాహులు ఇద్దరు సప్తమంలో పడ్డారు. సో కుజుడు రాహుతో కలిసి సప్తమంలో ఉన్నాడు. సో ఎక్స్పెక్టేషన్ ఎక్కువగా ఇస్తూ ఉంటుంది, ఇదో ప్రాబ్లం. రాహుతో కలిసి ఉండడం వల్ల ఎగ్జాగ్రేసి సప్తమంలో కూర్చుని ఉండడం దోషం లేదు, ఎందుకంటే అది చర్రాశిలో ఉంది. రాహుతో కలిసాడు కదా, సో ఎక్స్పెక్టేషన్ పెంచేదానికి అవకాశం ఉంది. అండ్ లగ్నాధిపతి 9th ఉన్నాడు, సప్తమాధిపతి అష్టమంలో ఉంటూ బుధుడికి కోణరాశిలో ఉన్నాడు. మళ్ళీ వ్యయాధిపతి తృతీయాధిపతి అయిన బుధుడు 4th ఉన్నాడు, శని బుధులు కోటరాశిలో ఉన్నాడు. సరే సంబంధం వదిలిపెట్టేద్దాం. కుటుంబాధిపతి భాగ్యాధిపతితో కలిసి 1000 పడ్డాడు. అమ్మాయి నవాంశ అంటే కుజరాహుల సప్తమంలోనే కొంచెం కాంప్లికేషన్ ఉంది. అబ్బాయికి పెద్ద కాంప్లికేషన్ ఏం లేదు, కానీ లగ్నలాడు డెసిషన్ మేకింగ్ ప్రాబ్లం. ఇప్పుడు చూడండి కంపాటబిలిటీ, వెస్ట్రన్ కంపాటబిలిటీ. అమ్మాయికి శని గురువులకి బలమైన స్క్వేర్ ఆస్పెక్ట్ ఉంది. కుజుడితో ట్రైన్ ఉన్న ఈ స్క్వేర్ ఆస్పెక్ట్ ఉంది. ఇదే స్క్వేర్ ఆస్పెక్ట్లో అబ్బాయి యొక్క రవి ఇన్వాల్వ్ అయ్యాడు. సో ఎప్పుడైతే రవి శనిలో కేంద్ర స్థితి పడతాదో ఈగో క్లాషెస్ ఉంటాయి. అమ్మాయి శని అబ్బాయి యొక్క కుజుడికి వీటన్నిటికీ సెక్స్టైల్ ఆస్పెక్ట్. అంటే ఇంత బలమైన శని కుజుల కంజంక్షన్కి ఒక్క సెక్స్టైల్ ఆస్పెక్ట్ సరిపోదు, ఇంకా బలమైన ఆస్పెక్ట్లు పడాలి. రవి కూడా చాలా మకరంలో ఉండే అమ్మాయి చార్ట్లో అబ్బాయి యొక్క ప్లానెట్స్ని చాలా బ్రహ్మాండంగా విడదీస్తున్నాడు. కానీ విడదీస్తున్నాడు కానీ అబ్బాయికి సప్తమంలో ఉన్న గురువుతో స్క్వేర్ అవుతున్నాడు. సో సప్తమానికి కూడా ఈ అమ్మాయి రవి స్క్వేర్ అవడం వల్ల అబ్బాయితో ఈగో క్లాషెస్ వస్తుంది. అంటే అమ్మాయి మాట్లాడేది కావచ్చు, ఏదైనా కావచ్చు, అబ్బాయి యొక్క ఈగోని హట్ చేసే విధంగా కూడా అయ్యేదానికి కారణం అవుతుంది. ఎందుకంటే సన్ ఈజ్ లైక్ రాయల్ ప్లానెట్స్, ఎప్పుడైతే 7th కనెక్ట్ అవుతుంది స్క్వేర్ అవుతుంటాడో సో అది ఈగో క్లాషెస్ ఇచ్చేదానికి కారణం అవుతుంది. ఇది బాగలేదు. అంటే జూపిటర్ స్క్వేర్ ఇది, అంటే ఇప్పుడు ఆ శని కుజుల ట్రైన్ని విడదీసే సంగతి పక్క పెడితే ఇది 7th స్క్వేర్ అవుతుంది, అది బాగలేదు. శుక్రుడు కూడా ఆ స్క్వేర్లో ఇన్వాల్వ్ అయిపోయాడు. అబ్బాయి యొక్క అగ్రెసివ్నెస్ని కంట్రోల్ చేసేదానికి అమ్మాయి ప్లానెట్స్ సరిపోవట్లేదు. సన్ను సాటర్న్ కౌంటర్ ఇచ్చినా కూడా సన్ వచ్చి 7th ఇన్వాల్వ్ అయిపోతున్నాడు. ఇది కాంప్లికేటెడ్ ఆస్పెక్ట్, మనకు బాగోలేదు. అమ్మాయికి ఉన్న డిఫికల్టీ ఆస్పెక్ట్ ఏంటి, అమ్మాయి చాలా ఈజీ గోయింగ్, కామ్ గోయింగ్, ట్రైన్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి కాబట్టి అంత కాంప్లికేషన్ ఏం లేదు. శని గురువుల మధ్య స్క్వేర్ కాబట్టి అది పేషెన్స్ లూజ్ అయిపోతూ ఉంటుంది. దానిలో అబ్బాయి రవి ఇన్వాల్వ్ అయ్యాడు కాబట్టి ఈజీగా అది పనిచేస్తుంది. సో కాబట్టి అబ్బాయి రవి ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయ్యాడో అది కాంప్లికేషన్. అప్పుడు సప్తమాన్ని చూస్తున్న ఆ గ్రహంతో స్క్వేర్ అవ్వడం బాగోలేదు. సో ఏమైనా ఇద్దరు 7000 మీద ప్రెజర్ అయితే ఉంది. వెస్టర్న్ ఆస్పెక్ట్స్ ఇలా చూస్తే మాత్రం అప్రూవ్ చేయలేము. కానీ ఇప్పుడు టైమింగ్ చూడాలి, అంటే ఫర్దర్గా వివాహం అయినప్పుడు ప్రోగ్రెషన్స్ ఎలా ఉన్నాయో మనం చూడాలి. దశలాడు ఒకటి బాగోలేదు అబ్బాయికి, ఎందుకంటే గురువు రిట్రాగ్రేషన్. 9th యోగ కారకుడైన వాడు రిట్రాగ్రేషన్ అయిపోయాడు, అది బాగోలేదు.
అమ్మాయికి కూడా శనిదశ జరుగుతుంది, అది కూడా వృశ్చిక లగ్నానికి, అది కూడా మాల్ఫిక్ దశ. సో అక్కడ అష్టమాధిపతి నక్షత్రంలో ఉన్నాడు, అది కూడా పూర్తిగా గుడ్ రిజల్ట్ ఇవ్వడం. దానిలోనూ రవి భుక్తి, రవిశలన సంబంధం కూడా సహజంగా అది గుడ్ రిలేషన్షిప్ కాదు. శని ఉన్న రాశి వృశ్చిక రాశి, అది కూడా ఆయనకి శత్రుక్షేత్రం. తర్వాత నెక్స్ట్ రవి ఉన్నది, అది కూడా శత్రుక్షేత్రం. సో మళ్ళీ ఇద్దరు శత్రుక్షేత్రాల్లో ఉంటూ మళ్ళీ సంబంధాన్ని కలిగి ఉండడం, ఇది కూడా కొంచెం బాగోలేని సిచ్యువేషన్. అండ్ రవి బాధకాధిపతి నక్షత్రంలో ఉన్నాడు, రైట్? సో ఇది బాగాలేదు. చతుర్థంలో ఎప్పుడైతే ఆ చంద్రుడు పడిపోయాడో ఆ రవి భుక్తులు ఇస్తుందో, సో ఒక రకమైన లవ్ ఫెయిల్యూరు, ఎక్స్పెక్టేషన్స్ని డిసప్పాయింట్ చేయడం ఇలాంటివి కూడా చేస్తుంది. చంద్రరాహుల సంబంధం వల్ల కాన్ఫిడెన్స్ లెవెల్ ఇష్యూస్ కూడా ఉంటూ ఉంటాయి అన్నమాట. 2017 జూన్ వరకు కంటిన్యూ అయింది, 14 నుంచి 17 అంటే దాదాపు 2.5-3 సంవత్సరాలు తక్కువ టైము రిలేషన్షిప్ జరిగింది. సో ఆస్పెక్ట్స్ ఎలా ఇన్వాల్వ్ అయ్యో చూద్దాం వన్ బై వన్ చార్ట్. చూడండి, శనికుజులు ఇద్దరూ రిట్రాగ్రేట్ అయ్యి వెనక్కి వెళ్తున్నారు, డైరెక్ట్ అవ్వలేదు. సో ఇది కొంచెం బాగులేంది. కానీ వివాహం అయ్యే టైంకి ప్రోగ్రెసివ్ 10th హౌస్ ట్రైన్ నెటల్ జూపిటర్, చాలా బ్రహ్మాండమైన ప్రోగ్రెసివ్ ఆస్పెక్ట్. నేను మీకు ఒక విషయం చెప్పాను క్లియర్గా, మర్చిపోమాకండి. ఒక ప్లానెట్ రిట్రాగ్రేట్ అయితే దానికి ట్రైన్ ఆస్పెక్ట్ ఇచ్చిన, అలానే 8th లార్డ్కి 6th లార్డ్కి ఇలాంటి ప్లానెట్స్కి ట్రైన్ ఆస్పెక్ట్ ఇచ్చిన, అవి ఎలా నెగిటివ్గా కూడా పనిచేసే అవకాశం ఉంటుంది. దీన్ని అబ్జర్వ్ చేయండి, ఇది నా అబ్జర్వేషను, అది మీరు టెస్ట్ చేయండి, పనిచేస్తే వాడుకోండి, లేదంటే వదిలేయండి. ఓకే, ఇది ఎక్కడ కూడా వెస్టర్న్ బుక్లో ఉండదు. ఇక్కడ 10th హౌస్ ట్రైన్ జూపిటర్ జరుగుతున్న, అదొక రిట్రాగ్రేట్ ప్లానెట్ ట్రైన్ అయింది. తర్వాత ప్రోగ్రెసివ్ వీనస్ నెటల్ యురేనస్కి స్క్వేర్ అయ్యి అలా ముందుకెళ్తుంది, అలానే ప్రోగ్రెసివ్ సన్ సాట్రాన్కి వాటన్నింటి ఆపోజిషన్లో ఇన్వాల్వ్ అయ్యి అలా వెళ్తుంది. ప్రోగ్రెసివ్ మూన్ వచ్చేసి సెక్స్టైల్లో ఉంది, కానీ మళ్ళీ ఇమీడియట్గా అది యురేనస్తో కంజాయిండ్ అయ్యి మళ్ళీ సన్తో కూడా స్క్వేర్ అవుతుంది, అది మిక్స్డ్ ఆస్పెక్ట్. ప్రోగ్రెసివ్ అసెండెంట్ కూడా 2 ఇయర్స్లో సన్తో అప్రోచింగ్ స్క్వేర్లో ఉంది, అటు సాట్రాన్తో ట్రైన్ అవుతూ ఉంటుంది, ఇటు సన్తో స్క్వేర్ అవుతూ ఉంటుంది. అంటే సాట్రాన్ రిట్రాగ్రేట్ వెనక్కి వచ్చేస్తాడు, సన్ అక్కడ ఏమీ రిట్రాగ్రేషన్ ఏం లేదు కాబట్టి అక్కడే ఉండి తీసుకుంటే అది సన్తో స్క్వేర్ ఎఫెక్ట్ పనిచేస్తుంది. 2.5 ఇయర్స్కి చూడండి, ఆ ప్రోగ్రెసివ్ మూన్ వచ్చేసి ధనుసులోకి వచ్చి ఈ ప్లానెట్స్ అన్నిటితో బ్రహ్మాండంగా స్క్వేర్ ఫామ్ చేసింది. సో ఆటోమేటిక్గా ఎప్పుడైతే 23 డిగ్రీలు, అంటే ఇది 28 డిగ్రీలకి చూపిస్తుంది కదా, 2017 నాటికి 23 డిగ్రీలు, అంటే ఒక 5 నెలలు మనం వెనక్కి వేసుకుంటే కూడా అక్కడ పనిచేసేస్తుంది, బాగా బలంగా పనిచేస్తుంది, అగ్రెసివ్నెస్ అంతా ఆపరేట్ అవుతుంది. ఇదే టైంలో గోచారంలో మీనంలో యురేనస్ సంచారం జరుగుతుంది, బా కాంప్లికేటెడ్గా జరిగింది 2016 ట్రాన్సిట్. సో మీనంలో యురేనస్ ట్రాన్సిట్ కన్యలో ఉన్న ప్లానెట్స్కి స్క్వేర్ అయిపోయింది, గురువు అక్కడ కన్యలో వచ్చి ధనస్సులో గోచార శని సంచారించి అబ్బాబ్బా విపరీతంగా కాంప్లికేషన్స్ని క్రియేట్ చేశాడు. బ్రహ్మాండమైన టీ స్క్వేర్ జరిగింది ట్రాన్సిట్, ట్రాన్సిట్ అదరగొట్టేసింది అసలు, ట్రాన్సిట్ కాంప్లికేషన్ ఉంది. శుక్రుడు భుక్తి 7th లార్డ్ అయినప్పటికీ కూడా 7th లార్డ్కి రిట్రాగ్రేషన్ ఎఫెక్ట్ ఏదో రకంగా పడిందనమాట, అదొక కాంప్లికేషన్. అమ్మాయి చార్ట్ చూడండి, అసలు చాలా చాలా క్లియర్గా ఉంది. ప్రోగ్రెసివ్ 10th హౌస్ స్క్వేర్ నెటల్ యురేనస్ అండ్ నెటల్ వీనస్. ఎప్పుడైతే 7th లార్డ్తో ఈ విధంగా స్క్వేర్ అవుతూ ఈ కంపాటబిలిటీ కరెక్ట్గా ఉండకుండా ఉంటుందో, అంటే వెస్ట్రన్ కంపాటబిలిటీ చూసారు కదా మీరు 7th హౌజులకి వాటికి స్క్వేర్ అవ్వడం, అండ్ అబ్బాయి చాయిస్ రిట్రాగ్రేషన్ ఎఫెక్ట్స్ ఉండడం, ఇవి బాగాలేదు. సో వీళ్ళకి మార్స్ వీనస్ కనెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. అబ్బాయి మార్స్ అమ్మాయి వీనస్ని ఆస్పెక్ట్ చేశాడు కాబట్టి అట్రాక్షన్స్ అవన్నీ సహజంగా ఇచ్చేస్తుంది, అంటే చూడగానే నచ్చేయడం, ముందుకెళ్ళిపోవడం అంతే, అంతకుమించి ఏం ఆలోచించరు. 2014లో ప్రోగ్రెసివ్ 10th హౌస్ ఎప్పుడైతే యురేనస్కి అప్రోచింగ్ స్క్వేర్లో ఉందో, ఇమీడియట్ కాన్సిక్వెన్స్ ఇయర్లో ఏమవుతుంది, 10th హౌస్ స్క్వేర్ యురేనస్ ఆపరేట్ అయిపోతుంది, అప్రోచింగ్ నుంచి ఆపరేట్ అవుతుంది. అంటే వివాహమైన స్టార్టింగ్ నుంచి కూడా వాళ్ళ మధ్య ఇష్యూస్ క్లియర్గా ఉంటాయి, అదొక రాంగ్ డెసిషన్ అనేది, అంటే అదొక రాంగ్ సిచ్యువేషన్లో మ్యారేజ్ ప్లేస్ అయింది అనేది అర్థమైపోతుంది. అమ్మాయికి మళ్ళీ పెద్ద ట్విస్ట్ పడింది చూడండి, మెర్క్యూరీ రిట్రాగ్రేట్ అయ్యాడు. సో లగ్నాధిపతి ఎప్పుడైతే రిట్రాగ్రేట్ అయిన మెర్క్యూరీ స్టార్లో ఉన్నాడో, పరివర్తనం చెందాడో, ఇప్పుడు భయంకరమైన రిట్రాగ్రేషన్ ఎఫెక్ట్ అమ్మాయికి కూడా పడిపోయింది. ఇప్పుడు ఇందాక మనం ఏమనుకున్నాం, రిట్రాగ్రేషన్ ఎఫెక్ట్స్ ఏం లేవు కదా పాపం అనుకున్నాం, కానీ అమ్మాయికి కూడా రిట్రాగ్రేషన్ ఎఫెక్ట్ సేమ్ సిమిలర్ నెగిటివ్ ఎఫెక్ట్ పడిపోయింది. సో ఎప్పుడైతే ఇక్కడ పడిపోయిందో లగ్నాధిపతికి, అక్కడ లగ్నాధిపతికి రైట్ డెసిషన్ మేకింగ్ లేదు, ఇక్కడ లగ్నాధిపతికి రైట్ డెసిషన్ లేదు. సో బేసికలీ ఒక యాక్సిడెంట్ ఎలా జరుగుతుందంటే, జనరల్గా మనం ఒక వెహికల్ ఏదో సైకిల్ వేసుకుని వెళ్తున్నాం అనుకో, మనం చూడకుండా వెళ్ళిపోయాం, ఎదురుకుండా వచ్చేవాడు కూడా చూసే నడుపుతాడు కదా, వాడు కనుక వాడు కూడా చూడలేదు అనుకో, యాక్సిడెంట్ అవుతుంది. అంటే రెండు సైడ్ నుంచి ప్రాబ్లం వచ్చినప్పుడే అది ప్రాబ్లం క్రియేట్ అవుతుంది, వాడు చూసి బ్రేక్ వేసినా పక్క నుంచి తప్పించి వెళ్ళినా యాక్సిడెంట్ కాదనమాట. కాబట్టి ఇప్పుడు ఇద్దరు కూడా కళ్ళు మూసుకునే డ్రైవ్ చేసినట్టు అనమాట, ఇద్దరు వెళ్ళి యాక్సిడెంట్లో ఇన్వాల్వ్ అయినాడు. 10th హౌస్ స్క్వేర్ యురేనస్ అంటే అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్స్ అని నేను చెప్పాను,
శుక్ర యురేనస్ల కలయిక చూడగానే వాళ్ళు ఒక రకమైన ఫ్రెండ్షిప్లోకి వెళ్ళిపోతారనమాట. సింపుల్గా వాళ్ళు ఈజీ గోయింగ్గా వెళ్ళిపోతారు. ఎప్పుడైతే వాళ్ళు ఇది మనం ఆలోచించింది కరెక్ట్ కాదే, వీళ్ళు మనం మంచోళ్ళు అనుకున్న వీళ్ళు కాదే అని ఒక ఫీల్ అవుతారు, ఒక కైండ్ ఆఫ్ లవ్ ఫెయిల్యూర్నెస్, డిసప్పాయింట్మెంట్ కూడా ఇస్తూ ఉంటుంది. శుక్రకేతుల కాంబినేషన్ కూడా అలాంటిది. దానికి తోడు 10th హౌస్ స్క్వేర్ ఇన్వాల్వ్ అయితే ఆ వీనస్కి కంజంక్షన్ ఈ యురేనస్కి మెర్క్యూరీ సెక్స్టైల్ ఇచ్చిన వేరే ఏది ఆపట్లేదన్నమాట. సో ఇది కాంప్లికేటెడ్, అది సరిపోదు, మెర్క్యూరీ సరిపోదు. యురేనస్కి ఏదైనా బలమైన ప్లానెట్ ట్రైన్ ఇవ్వాలి. అది రాను రాను ఆ జూపిటర్ కూడా వెళ్ళి స్క్వేర్లో ఇరుక్కున్నాడు. సో 10th హౌస్ అపోజిషన్ జూపిటర్ ఇవే ఆపరేట్ అవుతూ ఉంటాయి. ఆల్రెడీ 10th హౌస్ అపోజిషన్ జూపిటర్ జరిగి 10th హౌస్ స్క్వేర్లోకి ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి అసలు ఎటువంటి పాజిటివ్ ఆస్పెక్టు లేదు. వివాహం అయిన తర్వాత ప్రోగ్రెసివ్ మూన్ వచ్చేసి ఈ శని గురువుల స్క్వేర్లోనే ఇరుక్కున్నాడు. మళ్ళీ అది కూడా ఒక కాంప్లికేషన్. ప్రోగ్రెసివ్ సన్ నెటల్ మూన్ని కంజాయిన్ చేశాడు సాటర్న్ స్క్వేర్ మూన్లో, అది కూడా మెల్లగా ఇన్వాల్వ్ అవుతుంది, అదో ప్రాబ్లం. కానీ ప్రోగ్రెసివ్ మూన్ 2017 నాటికి ట్రైన్ ఆస్పెక్ట్లో ఇన్వాల్వ్ అయ్యాడు, మార్స్ ట్రైన్ సాటర్న్ కాబట్టి మెంటల్గా రిలీఫ్ అవ్వాలి, సిచ్యువేషన్ నుంచి బయటపడాలి అని చెప్పి డిసిషన్ తీసుకొని ముందుకెళ్ళిపోయినట్టు. అబ్బాయికి ఏమో ఈ ఆ అమ్మాయి తీసుకున్న డెసిషన్ ఏదైతే ఉందో అది విపరీతమైన ప్రెజర్ క్రియేట్ చేసింది. అంటే ఇద్దరికీ ఒకటే టైప్ ఆఫ్ టైమ్ రన్ అవ్వట్లేదు. అబ్బాయికి ఏమో ఈజీ గోయింగ్ టైం రన్ అవుతుంది, ఓకే డెసిషన్ తప్పు తీసుకున్నాడు రైట్ తీసుకున్నాడు కానీ స్ట్రెస్ లేకుండా ఉంటుంది. అమ్మాయికి మాత్రం అది కాన్సిక్వెన్షియల్గా అక్కడ ప్రోగ్రెసివ్ సన్ స్క్వేర్లో ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి ఇబ్బంది. సో ఇద్దరికీ కూడా రాంగ్ డెసిషన్ ఉంది, తర్వాత వివాహం చేసుకున్న దానిలో కాంప్లికేషన్ ఉంది, అమ్మాయికి భయంకరమైన 10th హౌస్ స్క్వేర్ జరిగింది, ఇది ప్రాబ్లం. ఓకే, సో ఈ చార్ట్ని ఇప్పుడు ఇక అమ్మాయి చార్ట్ గురించి అది ఆల్రెడీ అయిపోయింది కాబట్టి మన క్లయింట్ అబ్బాయి కాబట్టి ఇక అమ్మాయి గురించి ఎక్కువ అనలైజ్ చేయకండి కదా, అవసరం లేదు. మీరు ఏదైనా ఇంటర్నల్గా అనలైజ్ చేసుకోండి కానీ ఇంకేమి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏంటిది కావాలి, ఇప్పుడు మళ్ళీ వివాహం అయ్యేదానికి అవకాశం ఉందా, అయితే ఎప్పుడు అవకాశం ఉంది, అంటే దశమంలో శుక్రుడు ఉండడం వల్ల మనకు కొంత హోప్, అది మరీ బ్యారల్ సైన్లో లేకపోవడం కొంతవరకు ఓకే, కానీ స్టిల్ ఆ రిట్రోగ్రెషన్ ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి. గురువు కూడా డైరెక్ట్ అవ్వలేదు. ఈ అబ్బాయికి ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ నెటల్ 10th హౌస్కి స్క్వేర్ అవుతున్నాడు, ఇది కొంచెం కాంప్లికేషన్. మళ్ళీ కూడా మిస్టేక్ డెసిషన్ తీసుకునేదానికి అవకాశం ఉంది, ఇది ఒక మైనస్ పాయింట్. అండ్ రెండోది దీని తర్వాత శనిదశ ప్రారంభమవుతుంది. శని వచ్చేసి ఎక్కడ ఫామ్ అయ్యాడు, కన్యలో నిష్ఫలవంతమైన రాశిలో ఉన్నాడు, మళ్ళీ బాధకుడు లగ్నాధిపతి నక్షత్రంలో ఉన్న రిట్రాగ్రేషన్ ఎఫెక్ట్ తీసుకున్నాడు, అలానే స్వయంగా రిట్రాగ్రేట్ అయిపోయాడు, చాలా ఇంపాక్ట్ ఉన్నది. కాబట్టి ఆయన వర్క్ పరంగా వాటి పరంగా మంచి పొజిషన్స్ ఇస్తాడు కానీ ఇటు కష్టం. అండ్ ఇక్కడ నాకు దశలాడుకి అంత స్కోప్ కనబడట్లేదు. ఇలాంటి సందర్భంలో ఏం చెప్పాలి, మీ సెల్ఫ్ ఎఫర్ట్, మీ ప్రయత్నం మీరు చేయండి, రైట్ కంపాటబిలిటీ, రైట్ డెసిషన్ తీసుకుని ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి. అంతకుమించి ఏం చేయలేము, అది కూడా ఫ్రూట్ఫుల్గా ఉంటుందని చెప్పి పూర్తి కాన్ఫిడెంట్గా చెప్పలేము అనే విషయాన్ని స్ట్రైట్ ఫార్వర్డ్గా డిక్లేర్ చేయాల్సింది ఉంటుంది. ఎందుకంటే దీని తర్వాత రాబోయేది శనిదశ. దశనాథుడు ఎలా ఉన్నాడు, దశనాథుడు మేషలగ్నానికి శని, శని తర్వాత ఏమొస్తుంది, శనిలో బుధుడు వస్తాడు. అప్పటికి వయసు ఆల్రెడీ ఇప్పటికి 38, ఇంకో 5-6 ఏళ్ళు వేసుకుంటే మళ్ళీ 45 అయిపోతుంది. కాబట్టి మ్యారేజ్ అనేది ఇంకా కాంప్లికేషన్స్లోకి ఇన్వాల్వ్ చేసేదానికి కారణం అవుతుంది. మళ్ళీ ప్రోగ్రెసివ్ సన్ 10th హౌస్కి స్క్వేర్ అవుతాడు ఒక 7-8 ఏళ్ల తర్వాత. సో మధ్యలో ట్రాన్సిట్స్, ఇవన్నీ ఇలా కాంప్లికేషన్ ఉన్నప్పుడు మ్యారేజ్ అనే విషయంలోకి మళ్ళీ ఇన్వాల్వ్ అయ్యి చేతులు కాల్చుకునే కన్నా డీసెంట్గా కెరియర్ మీద ఫోకస్ చేస్తూ ముందుకెళ్ళడం అనేది రైట్ డెసిషన్. కానీ జాతకుడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు, ఓకే నువ్వు అలా చేసుకోవాలని అనుకుంటే ఇక్కడైతే నాకు రిస్కీగా కనబడుతుంది, ఇక నీ డెసిషన్ నువ్వు తీసుకో, దేని మీద డిపెండ్ కాకు. ఒకవేళ డిపెండ్ కావాలనుకుంటే కంపాటబిలిటీ తీసుకుని రైట్ డెసిషన్ తీసుకుని ముందుకెళ్ళు. కానీ ప్రారంభం అనేది ఎలా ఉంది, సో అక్కడ దొరకాలి కదా, ఆ కంపాటబిలిటీ దొరకాలి, ఆ టైమింగ్ దొరకాలి, దాని తర్వాత అది కంటిన్యూ అవ్వాలి. ఇప్పుడు ఫారెన్ వెళ్తా నేను ఏ కంట్రీకి వెళ్ళాలి అనుకుంటే కాదు కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత లైఫ్ బాగుండాలి, అలానే మ్యారేజ్ అనుకుంటే కాదు, దాని తర్వాత కూడా కంటిన్యూ అవ్వాలి కదా. నువ్వు మ్యాచ్ ఎత్తుక్కోవడం, పెళ్లి చేసుకోవడం ఒక సిచ్యువేషన్ అయితే ఆ రిలేషన్షిప్ని కంటిన్యూ చేయడం అనేది కూడా సిచ్యువేషన్. మనం దేనికైనా ఎంట్రన్స్ టెస్ట్లు ఎందుకు పెడతారు, మనం దానికి ఎలిజిబులా కాదా, వెళ్ళిన తర్వాత దాన్ని హ్యాండిల్ చేయగలుగుతామా లేదనే కదా ఎంట్రన్స్ టెస్ట్. సో అలానే ఇక్కడ కంపాటబిలిటీ ఇవన్నీ కూడా చూసుకున్నా కూడా అక్కడ కాంప్లికేషన్ ఉండేదానికి అవకాశం ఉంది. వరస్ట్కి ప్రిపేర్, ఇలాంటి సిచ్యువేషన్లో లేదు నేను డిస్పరేటివ్గా పెళ్ళి అనే దాంతోనే ఉంటే ఇక సిచ్యువేషన్కి ప్రిపేర్ అయ్యి ఉండాలి. నెక్స్ట్ కాన్సిక్వెన్స్ కూడా ప్రిపేర్ అయ్యే డెసిషన్ తీసుకుని, సెల్ఫ్ డెసిషన్ తీసుకుని ముందుకెళ్ళే ప్రయత్నం చేయాలి.
సో ఇలా కొన్ని కొన్ని చార్ట్స్ మనం ఏం చేయలేము, ఈ సందర్భం ఇలా ఉంది, సారీ టు సీ దట్, మనం ఏం చేయలేము. అంటే నువ్వు పాజిటివ్ నెగిటివ్ అనేది ప్రతిదీ కూడా కామన్ ఆస్ట్రాలజర్కి, అది చూడాల్సి వస్తుంది, అనలైజ్ చేయాల్సి వస్తుంది. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఎలా గైడ్ చేస్తున్నావు, అది రైట్ వేలో యూజ్ అయ్యే విధంగా ఉందా లేదా. సో ఫస్ట్ ఆ మెచ్యూరిటీ, ఇప్పుడు ఇట్లాంటి చార్ట్ వాటి కమ్యూనికేషన్ కరెక్ట్ లేదు, మనం చెప్పేది అర్థం కావట్లేదు అని అనుకోండి, చార్ట్ ఫస్టే డినై చేసేయాలి. ఓకే, ఆ మెచ్యూరిటీ ఉంటేనే మనం యాక్సెప్ట్ చేయాలి. సో ఇలాంటి అంటే కొన్ని కొన్ని క్రిటికల్ కేసులు ఉంటాయి, అంటే డైవర్స్ కేసు కావచ్చు, లేదంటే సంతానం చాలా సంవత్సరాల నుంచి కలగని కేసు కావచ్చు, ఇలాంటి వాళ్ళకి కొంచెం క్రిటికల్ ప్రారంభం కూడా సిక్స్త్ హౌస్తో కనెక్షన్ ఇవన్నీ కూడా బాగా ఏర్పడుతుంటాయి. అంటే ప్రారంభ కర్మ వల్ల హెల్త్ కావచ్చు ఇవన్నీ ఏర్పడతాయి. అలాంటి చార్టు వీలైనంత వరకు అవాయిడ్ చేయాలి, ఎందుకంటే మనం చెప్పేది అర్థం కాదు, రైట్ వేలో కన్వే కాదు. సో అది చాలా వాళ్ళు పర్ఫెక్ట్గా మనం చెప్పిన లాజికల్ అండ్ ఎథికల్ కండిషన్స్ ప్రకారం ఉంటేనే ఆ సిచ్యువేషన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి, తప్ప అదర్వైజ్ మనం ఏమీ చేయలేము. ఇక్కడ ఏంటంటే ఈ ప్రోగ్రెసివ్ టెన్త్ హౌస్ ట్రైన్ జరిగింది కాబట్టి అట్లీస్ట్ మనం ఈ చార్ట్ మనం రీడ్ చేసేదానికి మనకు స్కోప్ దొరికింది, అదర్వైజ్ మనం చెప్పేది కూడా జాతకుడికి అర్థం కాకపోయేది అనమాట. ఓకే, ఎనీవే మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను, అంటే ఈ సిచ్యువేషన్ ఎలా అనలైజ్ చేయాలని. అండ్ ఇక్కడ ఏంటంటే అబ్బాయి మిస్టేక్ అని చెప్పలేము, ఇక్కడ అమ్మాయికి టెన్త్ హౌస్ స్క్వేర్ వీనస్ కానీ యురేనస్ కానీ ఎప్పుడైతే జరిగిందో, ఆ వీనస్ కంజంక్షన్ యురేనస్ చాలా చిన్న విషయాలకు కూడా ఓవర్ సెన్సిటివ్గా ఫీల్ అయ్యి డిసప్పాయింట్ అవుతారు. సో అలాంటి ప్లానెట్స్కి అబ్బాయి చాట్ నుంచి కౌంటర్ ఏమైనా ఉందా? ఆ వీనస్ కంజంక్షన్ యురేనస్కి మేషంలోనూ సింహంలోనూ ఒక ప్లానెట్ ఒక 1-2 degrees ఉంటే ఏమన్నా కొంచెం ఆపేదానికి ప్రయత్నం చేసేది. అలానే మకరంలో కూడా 1 degree ఒక ప్లానెట్ ఉంటే ఆ ప్రోగ్రెసివ్ టెన్త్ హౌస్ అక్కడికి వచ్చినప్పుడు దాన్ని ఆపే ప్రయత్నం చేసేది. అసలు అలాంటి ప్లానెట్టే లేదనమాట. సో అలాంటి సపోర్ట్ లేదు, సపోర్ట్ లేకపోయే వరకు అమ్మాయి యొక్క ఓవర్ సెన్సిటివ్నెస్ని హ్యాండిల్ చేసే సిచ్యువేషన్ కోల్పోవడం అండ్ కమ్యూనికేషన్ ఇష్యూస్, రకరకాల రీజన్స్, ఇక్కడ రీజన్ ఏంటిది అనేది నేను చెప్పట్లేదు, నేను కనుక్కొని కూడా ఆ రీజన్ కూడా మనకు అవసరం లేదు, ఎందుకంటే మనం దాని ద్వారా సైకలాజికల్గా బిల్డ్ చేస్తాం. సో ఎనీవే మనకి క్యాలిక్యులేషన్ పరంగా ఇవే మెయిన్ రీజన్స్గా కనబడుతుంది, ఇవి లీడ్ చేసే. సో ఈ కౌంటర్ ఆస్పెక్ట్స్ లేకపోవడం, టైం ఒకటి నెగిటివ్గా ఫామ్ అవ్వడం, దశలాట్స్ కంఫర్టబుల్గా లేకపోవడం, ఇలా అనేకమైన రీజన్స్ డైవర్స్ అయ్యేదానికి కారణమయ్యాయి. ఏ సిచ్యువేషను ఒక సింగిల్ రీజన్తో జరగదు, అందుకే ఒక సింగిల్ కాంబినేషన్తోనో ఒక సింగిల్ క్యాలిక్యులేషన్తో మీరు ప్రిడిక్ట్ చేయకండి. భర్త చార్ట్ చూడండి, హారరీ చూడండి, ఇండివిజువల్ చార్ట్ చూడండి, కంపాటబిలిటీ చూడండి, వేదిక పరంగా చూడండి, వెస్ట్రన్ పరంగా చూడండి, టైం చార్ట్ చూడండి, తర్వాత కన్సల్టేషన్ చార్ట్ని అబ్జర్వ్ చేయండి, ఇలా ఇన్ని ఫిల్టర్స్ అప్లై చేసి చెప్తేనే మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, పాస్ట్ వెరిఫై చేయడానికి మీరు చూశారు, కానీ ఫ్యూచర్ ప్రిడిక్షన్ చెప్పేటప్పుడు కూడా ఇంతే విధమైన ఫిల్టర్ చేయండి. అండ్ జాతకుడికి క్లియర్గా చెప్పండి, బాబు ఇది ఒక ఇది ఒక క్యాలిక్యులేషన్ మాత్రమే, దీని మీద రిలే కాకు అని చెప్పి చెప్తే వాడు డిసిషన్ తీసుకోవాలా వద్దా అనేది వాడు డిసైడ్ చేసుకుంటాడు. వాడు డిసిషన్ వాడు తీసుకుంటాడు. ఆస్ట్రాలజర్ ఎవరు, ఎవడైనా ఎవడు, ఎవడి జీవితంలో ఎవడు ఏమీ లేదు, ఎవడి జీవితంలో వాడు డిసిషన్ తీసుకుని ముందుకెళ్తాడు అంతే. ఓకే, ఇది ఒక గైడెన్స్ మాత్రమే, ఇది ఒక కన్సల్టేషన్ మాత్రమే అని అర్థం చేసే ప్రయత్నం చేయండి. మీరు ఆ విధంగా కమ్యూనికేట్ చేయాలి, నీకు ఎంత సబ్జెక్ట్ వచ్చు, ఎంత రాదు అన్నది, ఎంత కష్టపడి నేర్చుకున్నావు, ఎంత ప్రాక్టీస్ చేసినావు, ఇదంతా ఒక ఎత్తు అయితే అది పెద్ద మ్యాటర్ కాదు, అది ఒక 1% కింద వేసుకోండి. నువ్వు ఎలాంటి వాడికి చెప్తున్నావు, ఏం చెప్తున్నావు, ఏం కన్వే అవుతుంది, నువ్వు చెప్పేది కూడా మ్యాటర్ కాదు, నువ్వు చెప్పేది ఏం కన్వే అవుతుంది. మనం చిన్నపిల్లని షాపు పంపిస్తే బాబు ఒక కొత్తిమీర తీసుకురా అని చెప్పాం, వాడికి నువ్వు వాడు ఇంకోటి ఏదైనా పట్టుకురావచ్చు, కాబట్టి మళ్ళీ మనం రివర్స్ అడుగుతాం, నువ్వు ఏం తీసుకురావాలని అంటే వాడు కూడా మళ్ళీ అదే కొత్తిమీర చెప్పాడు అనుకోండి, అప్పుడు వాడికి మనం చెప్పింది అర్థమైనట్టు. అలానే వీడికి మనం ప్రిడిక్షన్ చెప్పినప్పుడు కూడా ఏ జాతకుడికైనా మనం ఏం చెప్పాము వాడికి ఏం అర్థమైందో వాడు చెప్తాడు, వాడికి అర్థం కాకపోతే కూడా చెప్తాడు. ఏం చెప్తాడు అంటే, సార్ నా లైఫ్ బాగాలేదంటున్నారు మీరు అంతే కదా, ఇక నాకు ఫ్యూచర్ లేదంటున్నారు మీకు అంతే కదా అని చెప్పి అడుగుతాడు. లేదు బాబు, ఇది ఇక్కడ డిఫికల్టీ ఉంది, ఇక్కడ లేదనే విషయాన్ని నేను క్లియర్గా చెప్పాను, దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయని చెప్పి మళ్ళీ అర్థమయ్యేలాగా చెప్పాలి. అన్నిసార్లు అర్థమయ్యేలాగా మీరు చెప్తున్నారని అంటే వాడికి అర్థం కాదని అర్థం. అలాంటి అర్థం కానివ్వండి చార్ట్ రీడ్ చేస్తున్నారంటే మీకు ఇక ఏం చెప్పాలో అర్థం కాదు. ఇక నేనేం తిట్టను కానీ నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాం, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీరు అర్థం కాకపోతే బేసిక్స్ నేర్చుకునే ప్రయత్నం చేయండి, కేస్ స్టడీస్ అర్థం కాకపోతే బేసిక్స్ అన్ని మన ఛానల్లో ప్లేలిస్ట్ ఏరియాలో ఉన్నాయి, దాని నుంచి నేర్చుకునే ప్రయత్నం చేయండి. అండ్ డౌట్స్ అంటే మీకు ఏమైనా డౌట్ వచ్చిందనంటే కూడా బేసిక్సే చూడండి. ఆ బేసిక్స్ ఏ వీడియోస్లో కూడా మనం చెప్పిన దానికి డౌట్కి క్లారిఫికేషన్ దొరకట్లేదనంటే ఆర్వీ ఆస్ట్రాలజీ ఫోరం అని సెర్చ్ చేయండి, మన ఛానల్ మన వెబ్సైట్లో దొరుకుతుంది, లేదంటే గూగుల్లో సెర్చ్ చేసినా కూడా దొరుకుతుంది. దానిలో మీ క్వశ్చన్ పోస్ట్ చేయండి, నా ఫీజబిలిటీని బట్టి అవకాశాన్ని బట్టి నేను దాన్ని ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఈ కేటగిరీలో దాదాపు మనం 3 వీడియోలని కంప్లీట్ చేసాము, ఇంకో 2 వీడియోలు ఉన్నాయి. దీనికన్నా ప్రీవియస్గా
రెండు వీడియోలు ఉన్నాయి. ఆ ఇంట్రడక్షన్ వీడియో ఫస్ట్ వీడియో ఉంటుంది, సెకండ్ వీడియో. దానిలో కూడా దానిలో కూడా డిఫరెంట్ కాంబినేషన్స్ చెప్పే ప్రయత్నం చేశాను. అండ్ నెక్స్ట్ ఇంకా రెండు వీడియోలు ఉన్నాయి, అవి ఫినిష్ చేసుకుంటే కేటగిరీ ఫినిష్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కలుద్దాం.